స్వామి విఘ్నేశ్వర, ఈ రోజైనా నాకు మంచి గిరాకీ తగిలేలా చూడు స్వామి. హైదరాబాద్ నుండి తిరుపతికి వచ్చే రాయలసీమ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నకు వచ్చుచున్నది. వెల్కమ్ టు తిరుపతి సార్, నా పేరు రాజు, స్పెషల్ గైడ్ కమ్ టాక్సీ డ్రైవర్. ఎగో తిరుపతికి టాక్సీ సర్వీస్. కొండ మీద కాటేజీలు బుక్ చేసి పెడతాను, రండి రండి. స్పెషల్ సేవలకు టికెట్లు కొంటాను, లడ్డూలకు వాళ్ళకి సంచులు ఫ్రీగా సప్లై చేస్తాను. నాది రాసిన టాక్సీ సార్, పాపనాశనం చూపిస్తా, మీ పాపాలన్నీ నాశనం చేసుకోండి. పాతాళగంగా తీసుకెళ్తాను సార్, మీ మనస్తాపాలన్నీ తీరిపోతాయి. రండి సార్ రండి. గుండు కొట్టించుకునే స్త్రీలకు విగ్గులున్నాయమ్మా, విగ్గులు. దివ్యభారతి విగ్గులు, శ్రీదేవి విగ్గులు, బాబుడి విగ్గులు, బొంబాయి విగ్గులు. వెల్కమ్ టు తిరుపతి. రండి సార్ రండి రండి సార్. టాక్సీ కావాలి సార్? ఇక్కడ ఫ్రీ భోజనం ఎక్కడ పెడతారా? ఏనాయనా, తిరుపతికి వచ్చి ఫ్రీ భోజనం చేస్తాను మొక్కున్నావా? తల్లీలాలు మొక్కున్నాను. తల్లే ఉంది, నీళ్ళు ఎక్కడ? మొత్తం ఇత్తనాలు మొక్కున్నానండి. మధ్యలో ఆడ పీకేసింది, ఇంకా ఆలస్యం చేతి ఇవి కూడా ఉండవని వచ్చేసానండి. త్వరగా వెళ్ళు, లేకపోతే అవి కూడా కోతులు పీకేస్తాయి. అయితే ఫ్రీ భోజనం కొండ మీదేనా? పోయా. నమస్తే భాయ్ సాహబ్. ఇన్స్పెక్టర్ అజయ్ కాయ్, मुझे आज उसे खत्म करना है. నేను కళహస్తిలో మేస్టేట్ గా ఉన్నప్పుడు మీ నాన్న కోటా మీనగా ఉండేవాడు. అతను చాలా సిన్సియరే కాకుండా నాకు ఎంతో ఆత్మీయుడిగా ఉండేవాడు. మాలాంటి జడ్జిలు లాయర్లు కూడా అతను ఎంతో గౌరవించేవారు. గౌరవం ఏం మిగిల్చింది సార్? అది కూడా గిట్టుబాటు కావడం లేదు. చదువు సంధ్యా లేనివాడిని, మీ దగ్గర ఏమైనా పని ఉంటే ఇప్పించండి సార్. ఏం పని ఇప్పించమంటావయ్యా? నా ఆత్మీయుడు కొడుకువి, చూస్తూ చూస్తూ నా ఇంట్లో పనివాడిగా ఎలా పెట్టుకోగలను? పైగా రిటైర్ అయ్యాను. అయినా పరువు ప్రతిష్ట పోకుండా కొడుకులకి కోడళ్ళకి దూరంగా ఒంటరిగా ఉంటున్నాను. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు, ఏదైనా అవసరమైన పని వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. అది సరే, నీ కూడా ఒక ఎగుడు దిగుడు కలవాడు ఉంటాడే, వాడి పేరేంటా? నేత్రానందండి. అమ్మ నా కొడుకు. ఆ పేరుకి వాడి కళ్ళకి ఏమైనా సంబంధం ఉందటయ్యా? అంత మంచి పేరు పాటు చేశాడు. వాడు నా ఫోటో తీసి 2 సంవత్సరాలు అయిందయ్యా. ఫోటో ఎవడో మనిషి కనపడ్డు. వాడెక్కడ? ఏంట్రా ఈ ఫోటో? అన్ని పట్టాల పీకేదరా ఈ సరికి బాబు. పళ్ళితావా? కెమెరా పట్టుకుంటా ఒట్టు. ఇంకా నయం కెమెరా మీద చూసుకోవట్లేదు. వాడు కనిపిస్తే నా ఫోటో మంచి. అలాగే ఈ ముసాడు ఇక్కడికి వచ్చాడు బాబు. వస్తాను సార్. రే రాజు, ఆ ముసలాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? నేను తీసుకురాలేదురా, ఆయన వాకింగ్ వచ్చాడు. నా గురించి ఏమైనా అడిగడా? ఏదో అడిగినట్టున్నాడే. నువ్వేమైనా చెప్పావా? చెప్పు దెబ్బలు తినే వెధవకుడితో కలిసి ఉంటున్నానని చెప్పాను. అంతే కదా? అయితే ఏం పర్లేదు, 2 ఏళ్ళుగా నా గురించి తిరుగుతున్నాడు బాబు, దొరికానా అంతే. ఏదైనా కోర్టు కేసులో బోనెక్కావా? లేదురా, ఆయన సన్మానంలో ఒక స్టిల్ తీశాను. ఏవి పడుండదు, అన్ని పడ్డాయి తల తప్ప. చెయ్యి డబ్బా కెమెరా నువ్వును. ఒరే, నువ్వు కింద తిరుపతి బస్ స్టాండ్ లో స్టిల్ తీస్తే పై తిరుపతి కళ్యాణకట్లో గుండ్లు పడతాయిరా. వెధవ కళ్ళు, వెధవ కెమెరా. నన్నేమైనాను కానీ నా కెమెరా ఏమనుకో. ఈ కెమెరాతో తిరుపతిలో 80 లక్షల మంది యాత్రికులు ఫోటోలు తీశాను, పడలేదు. అది వాళ్ళ దురదృష్టం. ఎప్పటికైనా సరే మనిషి అన్ని అవయవాలు పడేలా ఒక్క ఫోటో తీయాలి, అదే నా జీవితాశయం. చనిపోయిన అత్తయ్య గారి పుట్టినరోజు వంకతోనైనా ఈ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడగలిగాం. అవునన్న, తిరుపతిలో నువ్వు ఒక్కడే ఉండటం దీనికి, మాతో పాటు బెదవాడలో ఉండొచ్చు కదా. ఎక్కడ ఉండాలన్నది కాదు, ఎక్కడ ప్రశాంతంగా ఉండాలన్నదే నాకు కావాల్సింది. ఏమండి, అత్తయ్య గారి ఫోటో మన ఇంట్లో లేదు కదండి. అవును, ఒక కాపీ తీయించి పెడితే బాగుంటుంది. చనిపోయిన తల్లి గారి ఫోటో ఇంట్లో లేదంటే బాగుండదు కదా. ఎవరికి బాగుండదు, మనక? జనం అనుకుంటారు కదా నాన్న. జనం కోసం తప్ప నీకోసం కాదన్నమాట. నా కోసం కూడా. నీకోసం నువ్వు ఏది ధైర్యంగా చేసుకోలేవని నాకు ఎప్పుడో తెలుసు. మీ అమ్మే లేకపోతే నేను ఈనాడు జస్టిస్ అయ్యేవాడిని కాదు, ఈ హోదాకు వచ్చి ఉండేవాడిని కాదు. ఆ కృతజ్ఞతతోనే ఆ ఫోటో పెట్టుకున్నాను, మీరెవరో పెట్టుకున్నక్కర్లేదు. మరి నేను లా చదివింది కూడా అమ్మ పట్టుదల వల్లే కదా నాన్న. నేను మాత్రం ఆవిడ ఎలా మర్చిపోగలను? మీ మాట ఏమో గానండి, మావి గారికి మాత్రం అత్తయ్య అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిన విషయమే. ఆహా, ఏమమ్మా రాజేశ్వరి వెటకారమా? ఏం జరిగిందో నాకు తెలుసు, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకోసం ఏమీ చేయను, ఏమీ చేయకుండానే ఉండలేను. మేము వెళ్ళేస్తానన్న. పద. అప్పుడేనా వచ్చారుగా, ఫోన్ చేసి వెళ్తారు గాని. రై కుప్పస్వామి, ఎక్కడ చచ్చేసావే? బట్టలు తుడమైందా? అయిపోయింది సామే. ఏదో ఒక రోజు ఈ ముసలోని బండకేసి ఉతికెత్తే దైద్యులు వదిలిపోద్ది. చొక్కా ఇస్త్రీ చేసావా? చేసేసావే. చొక్కా మడతలో నల్లతేలు పెట్టెత్తే తిక్క కుదురుద్ది బండ నాయాలి. ఎందుకు రాలా అరుస్తావు నీ నోట్ల కారం కొట్ట?
పక్క మీద బెడ్షీట్లు మార్చావా? మార్చేసావే. రోజు మార్చాలి, పక్కలో వచ్చి పోసుకుంటాడో ఏమో కంపలయాలి. ఒళ్ళు నుంచి పనిచేయరా? చేస్తలే సావే. నీకే వంగదింత పట్టేసుకుని ఆ ప్లేట్లు పట్టాలా? తెస్తలే సావే. ఈ చెప్పట్కెళ్ళి గుడి మెట్ల మీద ముష్టెత్తుకుంటాడేమో ముష్టినాయాలి. వచ్చేసేసావే. ఏమిటా ఇది, డైనింగ్ టేబుల్ అనుకున్నావా? మీరు అర్జెంట్ గా రమ్మని తెచ్చానండి. భోజనం రెడీ వండాలి సామి. మీరు ఇంకో 2 గంటలు ఉండాలి సామి. ఈ వంటవాడు వంటర్ బ్రతుకు ఎందుకు మావయ్య గారు? మీరు మా దగ్గరికి రండి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. డబ్బున్న మావగారిని కదమ్మా, పారిజాత పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. అయినా ఒకరు చూసుకుంటే బతికే బతుకు నాకు అక్కర్లేదు. నా నిర్ణయం మారదు. को गिरफ्तार करने की हिम्मत आज तक किसी ने नहीं की. तुम पहले आदमी हो जो ये गलती किए. जब हम जेल जा रहा था तभी बोला था हम तुमको इस गलती की सजा जरूर देगा. मैं तुम जैसों से नहीं डरता. तुम क्या कर सकते हो वो मैं देखना चाहता हूँ. इसलिए हम जेल से बाहर आया है. आज के बाद तुम किसी को हथकड़ी नहीं लगा सकेगा. इसने हमको हथकड़ी पहनाया, इसने हमको जेल भेजा, इसलिए काट दिया इसका दोनों हाथ. अब ये भीख मांगेगा साला. बरू लेवी मोयद्दू, वेनुपोट एक्कुव अवुतुंदी, मात्रलु पंपिस्तानु. अलागे. एनन्ना एस्टेट अकाउंट लनी मीकु चूपिंचालनि मेनेजर तो अन्नट. निजमेना? निजमे. ए मा मीद नम्मकं लेदा? बाव चाला बाधपड़ुतुन्नाडु. नीतो मोरपेट्टुकोवडानिकि नुव्वे एडुकोंडल वाडिवा, आपद मोक्कुल वाडिवा. मी बावकु तोडु दोंगवेगा. ఈ మాట ఆయనతోనండి. మీ కుంటుకూతిని తిరిగిట్టి పంపించేస్తాడు. పంపమన్రా, నెత్తిన బిడ్డకు పోషించుకుంటాం. దాని కుడ్డితనానికి ఖరీదు కట్టి కొన్నాను రా అల్లుడిని. లోపాలు చూపించి నాకు టోపీలు వేయడానికి ప్రయత్నించకండి. మీ లోపాలు మీరు దిద్దుకుంటే చాలు. అలాగే దిద్దుకుంటాం. ఎవడి భాగాలు వాడికి పనిచేస్తే భాగాల. ఇది నీ తాత సొత్తు కాదురా పంపకాలు చేయడానికి. నా స్వాధ్యతం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నా ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చుకుంటాను. అడిగే హక్కు ఎవరికి లేదు. వెళ్ళు వెళ్ళు. నా చిన్న కొడుకు ఎంత మర్యాదస్తుడు. అంతే సార్, ఉన్నవాళ్ళుగా పుట్టారుగా, తిన్న కొద్దీ ఆకలే. అవును, నన్ను రమ్మన్నారట. అవునయ్యా రాజు. కాస్త ఈ ఎలక్ట్రిసిటీ బిల్ కట్ట. ఇదిగో ఈ శవంగాన్ని పంపించామనుకో, ఆ వంకతో 3 రోజులు వంట చేయకుండా నా చేత 3 లంకణాలు చేయిస్తాడు. ఊరుకోండి, లంకలు తిల్లి కట్టారు. ఆ ఇంటి నిండా గదులే. ఆ గదుల నిండా మీ తాతల నాటి సామాన్లు. నేను ఒక్కడిని సర్దాలి. ఈ ఇంటికి గుమ్మడి పండులాగా వచ్చాను. బొంగల పురుగులాగా అయిపోయాడు. తిండి తక్కువ తింటున్నావా? నాకు తోడుగా ఓ పని మనిషిని చూస్తే సరే సరే, లేకపోతే ఈ శవంగాడు దహనం అయిపోతాడు. తర్వాత మీ ఇష్టం. ఇదిగో రాజు, మంచి పనివాడిని ఒకటి చూడవయ్యా. వీడిని దహనం చేయించి వాడిని పెడతాను పనులు. అందుకే ఇట్ట తయారయ్యాడు మనిషి. ఊరికే పోద్దా నా బోటోళ్ళు ఉసురు. కొడుకు చూసారా ఎంత స్పీడు. ఇంట్లో ఆడవాళ్ళు ఇంకా స్పీడు. క్లబ్లో సీట్లు ఆడతారు, జబ్బల దాకా జాకెట్లు వేస్తారు. ఒకలా తల్లి వంటింట్లోకి రాదు. అన్నం ఉడుకుద్దో తెలీదు, ఎప్పుడు ఏగుద్దో తెలీదు. అందుకే ఈయన గారు నా ఎంట పడతాడు. నా చేతి వంట బాగా తింటాడు, నన్ను తింటున్నాడు. నోర్మయ్య, అన్నం తినే ఇంటిని బజార్ నీకు. ఇప్పుడు తినే ఆకూడు కూడా దొరకదు. ఓహో, ఈయన కూడా ఆ పార్టీగా 1 కోటి రూపాయలు లాటరీ తగులుతుందని మన జాతకంలో ఉంది. అప్పుడు చెప్తా మీ అందరి పని. ఏదైనా హెల్ప్ కావాలి మేడం? ఇది మంచి గిరాకీలో ఉంది, ఈజీగా 100 అయినా కొట్టేయచ్చు. ఫ్రమ్ కాశ్మీరా మేడం? కాదు, మన తెలుగు వారే. రంగు చూసి కంగు తిన్నాను మేడం. ఈ కాశ్మీర్ యాపిల్ రంగు మన తెలుగు వారిలో ఎవరుకుంటే చెప్పండి. రండి. మీదేదో రాజవంశం అయింటుంది మేడం. తిరుమల ఎక్స్ప్రెస్ దిగారు కదా, అంటే సింహసముద్రం రాజా వారి సంతతి అయింటారు. నూనె మీకు ఇష్టం లేకపోతే చెప్పక్కర్లేదు మేడం, కానీ నాకు అంతా తెలిసిపోయింది. నా సర్వీస్లో చాలా మంది రాజులు మీట్ చేశాను. నేను కూడా రాజునే, అంటే నా పేరు రాజు. మీలాగా మహారాజుని కాదు, మామూలు రాజుని. ఏది అప్పల రాజు, గవర్రాజు, బంగారరాజు, ఆ టైప్. క్రికెట్ ప్లేయర్ వెంకటపతి రాజు ఎప్పుడు వచ్చినా సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా టాక్సీ వదలడు మేడం. టెన్నిస్ ప్లేయర్ అమర్ రాజు కూడా అంతే, నేను లేనిదే దర్శనమే చేసుకోడు. మీరు వదలండి మేడం, మీకు తగిన బ్రహ్మాండమైన రాజభవన్ లాంటి హోటల్లో రాయల్ సూట్ ఇప్పిస్తాను. రండి రండి మేడం, రండి. ఈ ఊర్లోకెల్లా ఇదే కాస్ట్లీయెస్ట్ హోటల్ మేడం. చూడండి, ఫుల్ గ్రానైట్. రండి.
నమస్కారం సార్. ఏమయ్యా, ఏసీ కండిషన్లో ఉందా? వెరీ గుడ్. లిఫ్ట్ బాయ్ స్ప్రే చేసి ఉంచు. మేడం, ఈ హోటల్లో నేను ఎంత చెప్తే అంత, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేడం. వెరీ గుడ్ హోటల్. మేడం, ఇతని మేనేజర్ పేరు నాగరాజు, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇదిగో నాగరాజు, ఈ మేడం రాయల్ ఫ్యామిలీ అయ్యా, తిమ్మ సముద్రం రాజవంశానికి చెందిన రాకుమారి. ఇలాంటి ప్యాలెస్ హోటల్స్ ఈవిడికి చంద్రగిరి, ఉదయగిరి, వెంకటగిరిలో చాలా ఉన్నాయి. ఢిల్లీ వెళ్ళిందనుకో, పార్లమెంట్ గెస్ట్ హౌస్ ఈవిడే. వాట్ కెన్ ఐ డూ ఫర్ యు మేడం? నన్ను అడగవయ్యా, ఆవిడ అడుగుతావేంటి? చూడు, మన హోటల్లో బ్రహ్మాండమైన రాయల్ సూట్ ఒకటి అరేంజ్. ప్రస్తుతానికి ఖాళీ లేవు. ఖాళీ చేసుకోలేయా? చూడు, మన హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పానే బాబు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తాం మేడం, ఓన్లీ 10 మినిట్స్. అలా కూర్చోండి. చూడు, బొద్దింకలు, దోమలు, వాటర్, కరెంట్ ప్రాబ్లం లేకుండా చూసుకో. అన్ సీజన్ కనుక బొద్దింకల వరకు గ్యారంటీ ఇవ్వగలం. గట్టిగా అరవకే బాబు, పరువు పోద్ది. ఆ గ్యారంటీ కూడా ఇవ్వలేము నాకు తెలుసులే. ఈ హోటల్లో రూమ్ దొరకడం చాలా కష్టం మేడం. పెద్ద పెద్ద రాయల్ ఫ్యామిలీసే ఇక్కడ రూమ్ కోసం కొట్టుకు చేస్తారు. టోటల్గా నా ఇన్ఫ్లుయెన్స్తో మేనేజ్ చేశాను. మేడం, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఆలోచించరు ఆలోచించరు, దానికేముంది, 5-10 నిమిషాలు రూమ్ ఇచ్చేస్తారు. నేను మాట్లాడంగా, నేను బయలుదేరినా మేడం. మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది, అందులో ప్యాసింజర్లు వస్తారు, నేను వెళ్ళాలి. ఇది నా ప్రొఫెషన్, ఆదాయం, వృత్తి, ఫుడ్, మీకు కాబట్టి కన్సెషన్. మేడం, ఈ డబ్బు చాలదా? చాలు చాలు మేడం, చాలు. రేపు పొద్దున్నే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీకు ఏదైనా కావాల్సే కబర్ పెట్టండి, మేనేజర్కి నా అడ్రస్ తెలుసు. వస్తాను మేడం. మేడం, ఇది నా పేమెంటేగా. వస్తాను. ఏమాయ్, టీ బిల్లు బాకీ ఎంత? 83 రూపాయలు రా, సంవత్సరం అయింది, సగమైనా కట్టరా? సగమా? చిచి, మొత్తం ఉంచుకో. చిల్లర లేదురా? చిల్లర ఎవరికి కావాలా? బ్యాలెన్స్ మొత్తం టిప్పు కింద ఉంచుకో. రాజు, ఇది దొంగలోడు కాదు కదా? రాజవంశం నోటు రాది. అబ్బా, టేక్ ఇట్ బావా. ఏంటి బావా ఇది? ఇంపోర్టెడ్ విస్కీ రా, బేవర్స్ ఫుల్ బాటిల్. రే, కావలసినంత తాగు. చాలకపోతే చెప్పు, ఇంకోటి తెప్పిస్తా. చపాతి చికెన్ 65, మటన్ 85, ఫిష్ 92. ఇవన్నీ ఎలా వచ్చారా నీకు? పైనుంచి కురిసారా, లేకపోతే కొంటే వస్తాయిరా రెడీ క్యాష్? ఒరేయ్, నేను నీలాగా డబ్బులు దాచుకుని పక్కోడు పళ్ళెంలో అడుక్కు తినేవాడిని కాదురా. 500 రూపీస్ సింగిల్ నోట్ ఎప్పుడన్నా చూసావా? ఎలా వచ్చిందిరా ఇది? చీటింగా, ప్రింటింగా? ప్లాట్ఫారం మీద జంపింగ్. రాజయోగం అంటారే అది, రాజగ్రహ యోగం, గ్రహ రాజయోగం. ఈ రాజాకు పట్టిన గొప్ప యోగం. తిరుమల ఎక్స్ప్రెస్ నుంచి తిమ్మ సముద్రం రాజకుమారి, గజ్జ గల్లు మనగా, నా గుండె జల్లు మనగా, రాజహంసల రైల్వే ప్లాట్ఫారం మీద జంపింగ్, నన్ను జంపింగ్. ఆత్రే లెవెల్లో చెప్పకరా, నాకు అర్థమయ్యేలా చెప్పరా. ఏమి టీవీ, ఏమి హోదా, ఆ కళ్ళు రాజరత్నాలు. అసలు ముక్కు గురించి చెప్పనే అక్కర్లేదు. ముక్కే లేదా? లేకపోవడం ఏమిట్రా, రాజ ముక్కు, రాజ ముఖం, రాజ పెదవులు, రాజ మెడ, రాజ నడక, టోటల్ ఫిగరు రాజ రజనం. మై గాడ్, చెప్పకరా బాబు, కింద నుంచి వణుకొచ్చేస్తుంది. చెప్పాలి, నువ్వు వినాలి. ఆ అమ్మాయి మన ఇడ్లీ స్టైల్ కాదు రోయ్, మొత్తం అంతా ఇంగ్లీష్ స్టైల్. మనం కూడా స్టైల్కి ఎంత తక్కువ కదలే, చంపేశా. మన స్టైల్ చూసే అమ్మాయి ఇంగ్లీష్లో ఏమందో తెలుసా? ఓ హ్యాండ్సమ్, మైండ్ వుడ్ యు టుమారో ఫాకీజా? ఓ, నీకు ఇంగ్లీష్ రాదుగా, నీకు తెలిసింది రెండే రెండు మాటలు, వెల్కమ్ టు తిరుపతి, నైస్ టు మీట్ యు అని. నీకేం అర్థం అవుద్ది? అసలు ఆ మాటల్లో అర్థమేమిటో తెలుసా? నువ్వు నాతో నా కోటకు వస్తావా, నా ఉద్యానవనంలో నిన్ను పెంచుకుంటాను లేదా ఉంచుకుంటాను అని. అయ్యో, ఆ తర్వాత తన రాజవేళ్లతో ఈ రాజా చేతిని గోకి 1,000 రూపాయలు పెడుతూ అంది, రేపు ఉదయమే నువ్వు రావాలి, నువ్వే నన్ను లేపాలి, నేను నిన్ను, నువ్వు నన్ను. ఒక్కసారి అక్కడ దాకా వచ్చి ఆగిందిరా. క్లిక్ గుట్టే టయానికి ఆగిపోయింది ఏంట్రా బాబు? ఒరే 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 ఒరే, ఆ హంస ఏ హోటల్లో దిగిందో కొంచెం చెప్పరా. ఏమిటి ఉద్దేశం? 2 రాజ ఫోటోలు తీసుకునే అవకాశం కల్పించరా. ఒరే, ఆ అమ్మాయిని నేత్రాలు చూసిందంటే మళ్ళీ నా మొహం కూడా చూడదురా బాబు.
అన్నట్టు మర్చిపోయాను. రేపు పొద్దున్న మేము సింగపూర్ వెళ్ళొచ్చు. సింగపూర్ పెద్దాపురం పిఠాపురం కాదు రోయ్, సింగపూర్. మేము వెళ్ళాక ఎలాగూ నీ డొక్కు కెమెరా కూడా పోయి అలిపిరి దగ్గర పులిపిరి పాటలు పాడుకుంటూ విప్పీలా అడుక్కు తింటుంటావు. అప్పుడు నేను విప్పీపీ ద్వారా సింగపూర్ నుంచి సింగపూర్ డాలర్స్ నీకు పోస్ట్లో ధర్మం చేస్తాను. సార్ ఎవరక్కడా, ఏమిటి హోటల్కి రమ్మని చెప్పారు సార్ మిమ్మల్ని. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే నన్ను చూడాలనిపించిందా రాజకుమారికి? గుడ్ నైట్ సగం సగం మింగేసి చెప్పినప్పుడే అనుకున్నాను నన్ను మళ్ళీ పిలుస్తుందని. ఒరే బేవర్సు, నేను రాజకుమారిని చూడడానికి హోటల్కి వెళ్తున్నాను, తోడుగా ఉండమంటే ఉండిపోను మరి. అక్కడే భోజనం, అక్కడే నిద్ర, అక్కడే అక్కడే నువ్వు బాధ తట్టుకోలేవని తెలుసు కాబట్టి ఫుల్ గోడ ఫ్లాట్ అయిపో. ఫ్రెండ్గా ఇంతకంటే నేనేం చేయలేను రా. గుడ్ నైట్. ఆ జంపలు అక్కడ పంప, ఆ పంపలు అక్కడ జంప అద్దా. ఏటయ్యా ఏంటి గొడవ? నువ్వేగా ఇవాడి గారిని ఇక్కడికి తీసుకొచ్చావు, హోటల్ మొత్తం ధ్వంసం చేసింది. చూడు రాజకుమార్ని, వెళ్ళి అడుగు. ఏమైంది మేడం, ఏమిటి ఇదంతా? నాకు రూమ్ ఇస్తానని కూర్చోబెట్టి రూమ్ ఇవ్వలేదు. ఇదిగో రూమ్ లేకపోతే లేదని చెప్పాలి, అంతేగాని ఇలా కూర్చోబెట్టి విసిగించకూడదు. ఇదేమి శ్రీవారి ధర్మసత్రం కాదు తయారుగా రూమ్ ఇవ్వడానికి. డబ్బు లేకుండా రూమ్ ఇవ్వడిస్తాడు? డబ్బు లేదని ఎవరన్నారయ్యా? ఆమెని అడుగు. డబ్బు లేదన్నారా మేడం? నేనా? నేను అనలేదే. ఈ పద్ధతే నాకు నచ్చదు, అనవసరంగా నాతో వేళ కోలాడదు నాగరాజు. ఆవిడ చెప్పేది పూర్తిగా వినుముందు. ఏమన్నారు మేడం? ఏం లేదు, చంద్రమండలం చీఫ్ మినిస్టర్ మా మావయ్య, ఆయనకి బిల్లు పంపిస్తే డబ్బిస్తాడన్నాను. అదే అంతే కదయ్యా, వాళ్ళ మామకి బిల్లు పంపించచ్చుగా, కావాలంటే ఫోన్ చేసి కనుక్కో చంద్రమండలం. ఈ మావయ్య ఎవరన్నారు? చంద్రమండలం చీఫ్ మినిస్టర్. చంద్రమండలం చీఫ్ మినిస్టర్? చీఫ్ మినిస్టర్? చీఫ్ మినిస్టర్? చంద్రమండలం చీఫ్ మినిస్టర్ చంద్రమండలానికి. ఆ మాట చెబితే ఈ గాడిద ఏమన్నాడు? మీ మావది కాదు హోటల్ అన్నాడు. మరి మీ మావదిరా గాడిదా అని నేను అడిగాను. అడిగానా? అప్పుడు వాడు ఏయ్ వసే అని మొదలెట్టాడు. నాకు మండుకొచ్చి పోరా కొత్తం అన్నాను. మధ్యలో ఇంకొకటి వచ్చి నన్ను కొట్టబోయాడు. ఈ గొడుగు తీసి వాడి పొట్టలు ఒకే పోటు నా గొడుగు లెక్కపోయాడు. ఫ్లవర్ వేసి తీసి కడేయమనిపించాను. అప్పుడు నన్ను గట్టిగా రెక్కలు విరిగిదీసి పట్టుకోబోయాడు ఒకడు. టెలిఫోన్ తో వాడి బుర్ర చెదగొట్టాను. బుర్ర పగిలినోడే ఈ హోటల్ ప్రొపరేటర్ట. అయితే నాకేంటంట, మా మావయ్య చంద్రమండలం చీఫ్ మినిస్టర్ అంతే. వాణ్ణి వాడి బాబుని వాడి తాతని వాడి ముత్తాతని కలిపి రేవెట్టి తిట్టేశాను. పోలీసులు పిలుస్తానన్నాడు. నాకు మండుకొచ్చి ఈ పక్కనే ఉన్న పూల తొట్టి లేదు, పూల తొట్టి ఎత్తి వాడి గుండె మీద మరొక పడే అంతే. వాడు మరి చెయ్యెత్తలేదు, కళ్ళెత్తలేదు, కాలెత్తలేదు. వాణ్ణి తీసుకుని హాస్పిటల్కి మోసపోయారు అంతే. నేను ఇంకేం చేయలేదు. మేడం 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 పిచ్చి. అవును, నన్ను చాలా మంది అడుగుతున్నారు పిచ్చా అని. నాకు పిచ్చా? ఇప్పుడు ఏం చెప్పాడు నాగరాజు? నువ్వు తెలిసిన వాడివని పోలీసులు పిలవలేదు, ముందే నష్ట పరిహారం చెల్లించాడు. మీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా మేడం? ఉంది. కీతుకో 10 రూపాయ. అవును, అంత నీకే ఇచ్చేసానుగా. ముందు రూమ్ ఇవ్వను. రూమ్ ఇవ్వను. నీ దరిద్రాన్ని ఇక్కడికి తీసుకుపో, ఇంకా ఏం నాశనం చేస్తున్నావు? తన్ని దరిద్రం ఉంటావా? ముష్టి 1000 రూపాయలు పెట్టుకుని రాజకుమారి పోజులు ఎలగబెట్టా? ఏం తల్లి, పల్లి తిట్టే బంగారం ఒలిగిపోతుంది అన్నట్టు ఆ ఓ ఆహా అని పోజులు కొట్టావు ఎందుక? స్టార్ హోటల్ లో దిగబోయా? అదేమన్నా నీ బాబుగా వెళ్ళనుకున్నావా? నేనే అనుకోలేదు, అన్ని నువ్వే అనుకున్నావు. దద్దమ్మ? నేను దద్దమ్మ? అవును దద్దమ్మవే. నేను దద్దమ్మనే, నువ్వు ఇంగ్లీష్ దొరసాన్ లాగా అద్దె డ్రెస్ లో వచ్చిన మొద్దమ్మవి. నేను నీకు ఉడతలు పట్టే వాళ్ళ కనబడుతున్నానా? ఉడతలు పట్టమంటున్నావు? అయితే నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి ఇచ్చేసి అప్పుడు పో. ఇస్తా, ఇంటి దగ్గర ఇస్తా. అమ్మో, ఈ కన్సర్ గారిది బరువు కూడా చాలదు, నిన్ను కూడా ఎత్తుకోవాలా? ఈ విషయం ముందే తెలుసుంటే టాక్సీ తెచ్చినవనుగా మోతన్న తప్పేది. అబ్బా అమ్మా రాజకుమారి,
ఈ పెట్టిలో ఎన్ని రాజ్యాల రత్నాలు ఉన్నాయి తల్లి? మెడ వంగిపోతోంది. మొయ్యోయ్ కూలి పడేస్తా. ఏయ్ రాజకుమారి, రత్నాలు మాణిక్యాలు కూడబెట్టినట్టు రాళ్ళు పెట్టావు పెట్లో. నేను ఆడుకునే రాళ్ళన్నీ కింద పడేసావు. నీ రాళ్ళు మట్టి ఇసుక సున్నం మోయడం నాకేం పట్టింది? నే ఎత్తను. ఎత్తుతావలేదా? నే ఎత్తను. ఎత్తుతావలేదా? ఎత్తరువా. ముందు వాడిని ఎత్తుతావలేదా? నిన్నెత్తి పాపనాశనం గుండెలో పడేస్తాను. నా డబ్బు గుంజుకుని నా పెట్టి పగలగొట్టి నన్ను కొడతానంటావా? నా డబ్బు నాకు ఇచ్చి, నా డబ్బు నాకు కావాలి. ఆపమ్మా, ఆపమ్మా, తల్లి తల్లి ఆపమ్మా. వెళ్ళండి, ఆ వెళ్ళండి. అందరు చూస్తున్నారు అమ్మా. నేను రోడ్డు మీద బతికేవాడిని. రేపు నా ట్యాక్సీ ఎవరు ఎక్కరమ్మా? ఆపమ్మా, అమ్మమ్మా, తల్లి తల్లి తల్లి, వద్దు. నేను రాళ్ళు ఎత్తానుగా, కావాలంటే నిన్ను కూడా ఎత్తాను. ఇది ఇది కూడా. పట్టుకో, రాజకుమార్ని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు. మనం కూడా చిన్న టచ్ ఇద్దాం. బావా, నువ్వు చెప్పిన రాజకుమారి ఈ అమ్మాయేనా? హలో మేడం, వెల్కమ్ టు తిరుపతి, నైస్ టు మీట్ యు. నా చేయి పట్టుకుంటావరా? కొండముచ్చు, 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 కొండముచ్చు. బావా, దీనికి ఏమైనా పిచ్చా? మరి తిక్క సముద్రం రాజకుమారిని తిమ్మ సముద్రం రాజకుమార్ అన్నావు? నిజంగా అది పిచ్చిదేరా? నువ్వు ఒక్కడే పారిపోతేలా? మన ఇద్దరం కలిసి దాన్ని తరివేద్దాం. ఓ వైరు పలిచ్చే, దాన్ని ఎలాగోలా పంపించేస్తాను. నీకు ఈ శాస్తి జరగాల్సిందేరా? ఏమి స్టైల్ కొట్టావరా? నేను అలిపిరి దగ్గర పులిపిరి పాటలు పాడుకుంటుంటే నువ్వు సింగపూర్ వెళ్ళి విపిపి ద్వారా నాకు సింగపూర్ డాలర్స్ పోస్టులో ధర్మం చేస్తావా? నన్ను 10 పైసలు అడగకుండా ఆ పిచ్చిదాన్ని ఇంట్లోంచి పంపిస్తారా చాలు. బావా, నా బావా బిజినెస్. గంట క్రితం ఏ లెవెల్లో మాట్లాడేవరా? రాయల్ సూట్లో రాజయోగం. భోజనం అక్కడే, నిద్ర అక్కడే, అక్కడే, అక్కడే అనుభవించరా? పోనీ సాయం చేస్తావా? ఈ రాత్రికి దాన్ని ఇక్కడ ఉండి. ఈ రాత్రికా? ఇక్కడ ఏ గొడ్డలో తీసుకుని నా తలనరికి కొబ్బరి ముక్కలు తినేస్తుందిరా బాబు? అసలే నాది పీత ప్రేను. ఇప్పుడు ఏం చేయమంటావరా? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేరా? దానికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే పంపించేస్తాను. నా దగ్గర లేవు. అయితే ఇచ్చేవరకు ఇక్కడే ఉంటుంది. దూరంగా ఉండరా, అది ఎక్కడ గడుస్తుందో దానికే తెలీదు. ఏమిటి, నువ్వు ఇక్కడ ఆడుకుంటుండు, నేను వెళ్ళి బిర్యానీ చికెన్ కుర్మా పట్టుకొస్తాను. త్వరగా పట్టారా బాబు, లేకపోతే ఆ పావురాలు పేగలు కొరుకు తినేలా ఉంది. నాకు రెండు ఐస్ క్రీమ్లు తెచ్చిపెట్టవా? రెండు చాలా. ఇంకేం దొరుకుతాయి? గాడిది గుడ్డు. అయితే ఆ గుడ్డుతో రెండు ఆమ్లెట్లు వేయించుకురా. ట్రై చేస్తాను. త్వరగా. అలాగే ఒక పెద్ద ప్లాస్టర్ పట్టుకురారా, దీన్ని నోటికేయాలి. ఈ స్థలం పేరేంటి? మోకాళ్ళ పర్వతం. అవును, భలే జంప్ చేస్తున్నావు. ఇంతకు ముందు ఎప్పుడన్నా సర్కస్ లో ఉన్నావా? లేదు. చేరచ్చుగా, మంచి స్టామినా ఉంది నీకు. మనం ఎక్కడికి వెళ్తున్నావు? నరకలోకం అని ఒకటి ఉంది తెలుసా? విన్నాను. అక్కడ పాపం చేసిన వాళ్ళని నిప్పుల్లో కాల్చి నూనెలో వేయించి తందూరిలో 65 చేస్తారట కదా. నీకు ఆకలిస్తుందన్నావుగా, అక్కడికి తీసుకెళ్లి నీకు డిన్నర్ పెట్టిస్తాను. ఈరోజు శనివారం, నేను తిన్ను. 12 గంటలు దాటాకైతే పర్లేదు. అబ్బా, నీకు కూడా అటువంటి సెంటిమెంట్లు ఉన్నాయి తల్లి. ఎందుకు లేవు? నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. అయితే ఓ పని చేద్దాం, రాత్రి 12 అయ్యే వరకు ఇక్కడే భజన చేస్తూ కూర్చుందాం. అదేంటి? దానికోసం నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను. దాన్ని చుక్కల పర్వతం అంటారు. అటు తిరిగి కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవాలి. దండం పెడితే వస్తుంది జ్యోతి? వస్తుంది జ్యోతి. పాపం జ్యోతి ఇక్కడికి ఎలా వస్తుంది? ఎదురింటి దూరేకెళ్ళితే ఎప్పుడే లేచిపోయిందిగా మరెండు చెళ్ళు జ్యోతి. అబ్బా, అది లేచిపోయిన మానవ జ్యోతి కాదమ్మా, దిగి వచ్చే అమర జ్యోతి. వస్తే ఏం చేయాలి? ప్రార్థించాలి. ఏమని? నీ కోరికలన్నీ తీర్చమని. స్వామి జ్యోతిలోంచి ఠక్ 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 మన మెట్లు దిగొచ్చి నీ కోరికలన్నీ తిరుపతి లడ్డు రూపంలో నీ చేతిలో పెడతాడు. లడ్డు రూపంలో నీ చేతిలో పెట్టి భుజం తట్టేదాకా నువ్వు కళ్ళు తెరవకూడదు, ప్రార్థిస్తూనే ఉండాలి.
కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. స్వామి త్వరగా రాడు, చాలాసేపు ప్రార్థించాలి. నా బుజ్జి కాదు, ప్రార్థించమ్మా. లడ్డు పెట్టు స్వామి, నా కోరిక తీర్చు స్వామి. స్వామి 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 త్వరగా రా స్వామి, అదేది వదిలేసా. వదిలేసావా? ఎక్కడ? కొండ దగ్గర. దానికి తెలియకుండా పరిపోయేసాను. నిజంగా బావా, ఇన్నాళ్ళకి నాకు తెలిసి నువ్వు చేసిన మంచి పని ఇది ఒక్కటే. అయితే నేను ఇప్పుడు ధైర్యంగా లుంగి కట్టుకోవచ్చా? ప్రశాంతంగా మందు కొట్టచ్చు, చక్కగా చికెన్ తినచ్చు, వెళ్ళి కిల్ల పడుకోవచ్చు, ఆరబెట్టుకు పడుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బా, ఆ పిచ్చిది ఇక్కడ ఉన్న రోజులు ఇంట్లోకి అడుగు పెడితే చాలు. ఆకలో ఆకలో చంపుకు తినదురా బాబు. ఏర్పాటు చేశాను చూసుకో. ఏమిట్రా ఇది? నీ మీద నాకు నమ్మకం లేదురా బాబు. లాండ్రీ వాడు బట్టలన్నీ తెచ్చాడా? పిచ్చి చెంపగా మిగిలినవన్నీ తెచ్చాడురా బాబు. 12 చపాతి, నీకు 2, నాకు 10. చికెన్ మటన్ సంపేద్దాం, అది మాత్రం ముట్టుకోవద్దు, ఉన్నది నాకే చాలదు బావా. ఓకే, సెలబ్రేటింగ్ బిగ్ ఒకటి వేస్తాను రా. అక్కడ తలుపు బ్యాంగ్ అయింది, లాండ్రీ వాడు బిల్లుకి వచ్చుంటాడు, వెళ్ళి చూడు. నువ్వు చెప్పినట్టు ఎంతసేపు నిలబడ్డాను తెలుసా? స్వామి రాలేదు, లడ్డు ఇవ్వలేదు, ఇచ్చేవాడు ఎలాగో ఇంటికి వచ్చిస్తాడు కదా అని వచ్చేసాను. వస్తుంటే దారిలో కొరివి దయ్యం, ఎలా తప్పించుకొచ్చానో తెలుసా? ఎలా తప్పించుకొచ్చావు? ఈ దయ్యాన్ని చూసి ఆ దయ్యం జడ్సుకు పారిపోతుందిరా బాబు. మమ్మల్ని చంపుకు తినాలని కంకణం కట్టుకుని తిరుపతికి వచ్చావా తల్లి? మేం చపాతీ చికెన్ లోపల దాచుకోలేదు. మేము అనాథలం, అడుక్కు తినేవాళ్ళం, అడుక్కున్నా తినలేని వాళ్ళం. కోడి కూర వాసన, అది పక్కింటి కోడి ప్రసవించిన వాసన. వండిన కోడి కూర వాసన, అది ఎక్కడి నుంచో ఎగిరొచ్చిన వాసన. కాదు, ఇక్కడి నుంచే వస్తున్న వాసన. కాదు, రాత్రి స్వామి లడ్డు తీసుకొస్తే నన్ను లేపండి, ఒక వడ కూడా అడుగుతాను. నేను దోశ కూడా అడుగుతాను. వెళ్ళి పడుకో. ఎలాగొట్టింది దెబ్బ? సూపర్. రాత్రికి అది పడుకున్న తర్వాత మనం వెళ్ళి పుట్టుకొట్టేద్దాం. కరెక్ట్. బజావో బ్యాంగ్ 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 బ్యాంగ్, బజావో బ్యాంగ్ 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 బ్యాంగ్. అలా పడుకుని పోతావేంట్రా? అర్ధరాత్రి అయింది, అది పడుకుని ఉంటుంది. ఒరే ఇప్పుడు నువ్వు కూడా చీకరా. కొనుకొచ్చు, మరి కారంగా ఉంది. అబ్బా, ఎముకలు మిగిలాయి, తింటావా? ఎముకలా? దీనికి ఈ పిచ్చి ఎందుకు పట్టిందో ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఇది కడుపాత్రం, తిండి పిచ్చిరా. నీకు చెప్పానా ఇక్కడ ఏదో కోడి కూర వాసన వస్తుందని? నన్ను మాయ చేస్తారా కొండముచ్చు? అయిపోయింది, మొత్తం తినేసావా? అంతా మొత్తం? అయ్యో బాబోయ్, బాగుందా తాజ్మహల్ హోటల్? ఒరే ఇవాళ ఇక్కడ ఇది ఉండాలా నేను ఉండాలి తేలిపోరా? పంపించే దీన్ని పంపించే. ఒరే బయట చీకటిగా ఉందిరా, లోపల మండిపోతుందిరా, మండిపోతుంది. తుడుచుకో మూతి కూడా. దీన్ని పంపించే ముందు ఇక్కడి నుంచి, దీన్ని పంపించే, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపో, నేను చావను రోయ్, నేను చస్తే నా డెడ్ బాడీని కూడా తింటుంది. కోడి పెట్టిన దొంగ చింపాంజీ. నర్మయ్ పద, ఎక్కడికి? ఎందుకు తిట్టింది? దీనికి పిచ్చా నాకు పిచ్చా? నాకే పిచ్చాము, చికెన్ పిచ్చి, చికెన్ చికెన్ చికెన్.
నన్ను ఇలా చంపి చంపకుండా చంపక తల్లి. అర్ధరాత్రిలో ఆడపిల్లతో ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏదో మంచివాడని తెచ్చుకున్న పరపతితో నేను తిరుపతిలో బతుకుతున్నాను. ఆ పరువు కాస్త చెడగొట్టి నా వ్యాపారం పడగొట్టకు. నీ కాళ్ళు పట్టుకుంటారు. పట్టుకుంటే బాగా పిసకాలి మరి. ఎంత దూరం నడిపించో, కాళ్ళు ఒకటి నొప్పులు. నీ కాళ్ళు ఎరగొడతాను. చూడు, రేపు పొద్దున్న ఈ బండి బయలుదేరుతుంది. దీంట్లో నువ్వు వెళ్ళిపోవాలి. దిగిపోయావో ఇంజిన్ కింద తల పెట్టి నేను చస్తాను. పద కంపార్ట్మెంట్ నువ్వు పడుకో, బయట నేను కాపలా కాస్తా. అది కాదు బావా, చెప్పేది నీకు కాదు. ఏదో రాత్రి ఆకలి మీద కేకలేశాను, అంత మాత్రం రాత్రి అంతా ప్లాట్ఫారం మీద పడుకోవాలా? ఒరేయ్, నాకు పౌరుషం ఉందిరా, నేనేం కావాలని అమ్మాయిని ఇంటికి తీసుకురాలేదు. ఏదో తగులుకుంది, ఫ్రెండ్ కదా, ఇంటికి తీసుకొస్తే మాత్రం ఆదుకోలేవు. క్షమించమన్నానుగా, ఇక మీదట మన ఇద్దరం కప్పు సాసర్లా కలుసుందాం, సరేనా? ఒరే ఒరే ఒరే, గట్టిగా అరవకరా. ఆ అమ్మాయిని కంపార్ట్మెంట్ లో ఎక్కిచ్చాను, నిద్రపోతుంది. బండి కదిలే టైం అయింది, ట్రైన్లో ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ అరుపులకు లేచిందనుకో, ఆకలి ఆకలి అంటూ అమ్మోరు శక్తిలా బయలుదేరుతుంది. ఇక జన్మలో మనం దాన్ని వదిలించుకోలేం. లోపలుందా? లోపల చిన్ని పాప బుజ్జి చిన్ని కన్నా. పేరేంట్రా? నందిని. ఉరుకో, నందిని పాప, నందిని బంగారు. నీకేమైనా పిచ్చి పట్టిందిరా? నువ్వు నోరుమయ్యరా, తెల్లవారెను కోడి కూసెను నందిని పాప మేలుకో మేలుకో. అమ్మో, అమ్మోరు నోరు తెరిచింది ఆకలిని. చ ఉరుకోరా, నందిని పాప, నందిని బుజ్జి, నందిని కన్నా. ఏమిట్రా, ఏమైంది? నేను చెప్పి ఆకలా అమ్మా. నేనెవరమ్మా నందిని బేబీ? కొండముచ్చు. నువ్వు ఏ పేరుతోనే పిలుచుకో. నీ కొండముచ్చు బాగుంటుంది. ఇప్పుడు ఈ కొండముచ్చు నందిని బేబీకి ఇడ్లీ వడ ఉప్మా పెసరట్టు మసాలా దోశ అన్ని క్రీములు కొనిపెట్టాగా. ఏమిట్రా, ఏమిటిది? నువ్వు ఊరుకోరా, నీకేమైనా పిచ్చి పట్టిందిరా? నిక్షేప లాంటి పిల్లలు తీసుకొచ్చి రైల్వే కంపార్ట్మెంట్ లో పడుకోబెట్టా? నీకు బ్రెయిన్ పోయిందిరా? ఇది నా ఇంటి లక్ష్మిరా, నా ధనలక్ష్మి. నందిని పాప, నువ్వు పదమ్మా, పద పద తినమ్మా, తిను. ఇవన్నీ అయిపోయాక అక్కడికి వెళ్దాం, తిను. మరి నీ బుర్ర పనిచేస్తుంది. నేనేం పిచ్చోడేం ఆపడం లేదు బావా. ఈ పేపర్ చూడు. ఇది ఆ దేవే కదూ. తప్పు తప్పురా, దెయ్యం కాదు, దేవత. మన పాలిట లక్ష్మీదేవిరా, పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చిందట. పట్టుకుంటే 10,000. ఇది మొన్నటి పేపరు, ఈ రోజు పేపర్ చూడు. రేటు 25,000. బావా, నువ్వు చాలా గొప్పడి. ఓ పంజే, నువ్వు ఇక్కడే అమ్మాయితో ఉండు, నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తాను. ఇద్దరు కలిసి అప్పు చెప్పిద్దాం. ఛా, పద. నీకు అస్సలు బుర్రలేదు బావా. ఏరా, కాకపోతే బంగారు గుడ్లు పెట్టే ఈ బాతని 25,000 కోసం పట్టుకోసేస్తావా? మరి మొన్నటి పేపర్లో 10, ఈ రోజు పేపర్లో 25, రేపు 50. 100,000 లేట్ వచ్చే వరకు ఈ పిల్లలు మన దగ్గర దాచేద్దాం. బాగుంది బా. అయ్య బాబాయ్, అంతవరకు హిడింబికి మేత. అవన్నీ నాకు వదిలే బావా, నేను చూసుకుంటాను. దాని పెట్టుబడి అంత నాది, దాన్ని చూసుకునే బాధ్యత నీది. ఓకే. చిక్కింది మంచి సవాలి, సతాని రాజకుమారి. వచ్చింది మంచి గిరాకి, తెచ్చింది లక్కును మనకి. మళ్ళీ ఛాన్సులకి ఛాన్సు, మనీ ఛాన్సు, హనీ ఛాన్సు, ఒకే ఛాన్సు, ఇదే ఛాన్సు. బడా ఛాన్సు, రెడీ ఛాన్సు, హడావిడి పడే ఛాన్సు, నవాబులం అయ్యే ఛాన్సు. బంగారు పిచ్చికతో ముచ్చటగా మచ్చిగా చెయ్యాలా.
చెక్కుమని చెక్కేసి లక్కునలను కేసి బొక్కసాన లెక్కలు వెయ్యాల చిక్కింది మంచి సవారే సకాని రాజకుమారే ఈ వచ్చింది మంచి గిరాకే తెచ్చింది లక్కులు మనకి భలే ఛాన్సులకి ఛాన్సు మనీ ఛాన్సు హనీ ఛాన్సు ఒకే ఛాన్సు ఇదే ఛాన్సు బడా ఛాన్సు రెడీ ఛాన్సు హడావిడి పడే ఛాన్సు నవాబులం అయ్యే ఛాన్సు ఏ పిల్ల? అదే నీతో తిరుగుతుందే జుబ్బాలు తడుక్కునే పిల్ల. అది అది జబ్బు పిల్ల, వైద్యం కోసం తీసుకొచ్చాం. నిజం చెప్పరు, అబద్ధ పడితే నాలుగు సీరెత్తను. ఒట్టండి, దాన్ని అప్పుడే పంపించేశాం. డాక్టర్లు నయం కాదని చెప్పేశారు. వెంటనే పంపించేశాం. నా కెమెరా మీద ఒట్టండి, అప్పుడే పంపించేశాం. పంపించేశాం. చేపలు పట్టింది చాలా మా తల్లి. పద, నువ్వు పట్టుకో, మా చేపలు పట్టుకో. నువ్వు పదరా. రే ఏమిట్రా ఆడావిడ, ఏమైంది? ఏంటంటే బాబు, వేటగాళ్ళు పసిగట్టేశారు, చిలకని ఎత్తుకు పెట్టేట్టు ఉన్నారు. ఆ కానగాడి మనుషులు బజార్లో నన్ను నాపి నందిని గురించి అడిగారు, బొకాయించి తప్పించుకొచ్చేసాను. అందుకే చెప్పాను, దక్కినంత వరకు చాలు, అప్పచెప్పేద్దామని. నువ్వే లక్షలు కోట్లను ఊరేగారు. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. మన పెట్టుబడి గిట్టంది ఎలా వదులుతాం? విలువైన వాటిని బ్లాక్ లో దాచుకోవాలి, కానీ బట్టబయలు చేయకూడదు. నందిని ఎక్కడైనా అండర్గ్రౌండ్ దాచేద్దాం. దాంతోపాటు నువ్వు ఉండు, రేటు పెరిగాక బయట తీసుకొద్దాం. ఏమిటి ఆ పిచ్చి? దాంతో నేను ఒంటరిగా ఉండి నీ రేటు పెంచాలా? నువ్వు బయట బలాదూరు తిరుగులు తిరుగుతావా? నీకు మాత్రం పనే ఉంది బాబా, డొక్కు టాక్సీ తోలనేగా, అది అక్కడి నుంచి కూడా తోలచ్చు. నువ్వు పద. రే నందిని, త్వరగా వచ్చే. ఒక చేప, రెండు తాబేళ్లు పట్టుకొస్తానే. రెండు నీటి ఏనుగులు కూడా పట్టరామ్మా. అలాగే. మనం మొట్టమొదట ఆ పిల్ల షేపులు మార్చాలి. పోలికలు దొరకకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పు. ఓ పని చేస్తే, తల కట్ చేస్తే. జోకులేకరా, నేను సీరియస్గా మాట్లాడుతుంటే. నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను. తల కట్ చేయమంటే గొంతు కట్ చేయమని కాదు, చుట్టూ కట్ చేసి కళ్ళద్దాలు కూడా తగిలిస్తే పోలిక దొరకదుగా. ఏమంటావు? ఆహా, ఏం బుర్రబావ అనేది. అలాగే ఒక మిసం కూడా పెట్టేస్తే. ఆ అలాగే ఓ గడ్డం పెట్టి లుంగి కట్టి కానగాడికి అసిస్టెంట్కి పంపిస్తే. వా వా వా, బ్రహ్మాండం. కొట్టానంటే చెప్పింది చే చాలు. అర్జెంటుగా వెళ్ళి జుట్టు బాగా కట్ చేసేవాడిని ఒకటి పిలుచుకురా, అలాగే కళ్ళద్దాలు కూడా తీసుకురావాలి. మళ్ళీ ఆ పనికి బారపడేందుకు బావా, నేను లేనా? ఈ పని లేనప్పుడు అప్పుడప్పుడు కాలువగట్టు మీద ఆ పని కూడా చేస్తుంటా. కాలువగట్టు పనులకు నువ్వు ఓకే, ఇది కాస్ట్లీ పనిగా. ఎవరైనా నిజం బారపడిన పిలుచుకురా. ఓ మనిషిని పిలిచి రావడానికి. మీ మామ చంద్రబుడ్డల చీఫ్ మినిస్టర్. చెప్పేది, అందంగా ఉంటుంది. కొంచెం కొంచెం కాస్త తగ్గిస్తారు అంతే.
గుండు కాదు బాబ్ 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 నీ తర్వాత నేను కూడా చేయించుకుంటాను తల్లే నాకు అచ్చలు పడితే బాగా సల్లంగా ఉంటుంది తల్లే తల్లే ఇదేనా మా మొదట అడగరా తల్లే కండపికల బలాల తల అమ్మా అమ్మా అలే ఆగతలే మా మాటిందలే నో ఐ అమ్మా అమ్మా తోర బాబు తొందరగా ఐ మమ్మీ అయ్య బాబు ఇదంతా నీ మంచికేనమ్మా అర్థం చేసుకో నాకు ఇష్టం లేదు చేపలు మారిపోవాలి మారిపోవాలి ఐస్ క్రీమ్ చిచి ఇక్కడ బూచోడున్నాడు అందుకని మనం ఇంకొక ఇంటికి వెళ్ళిపోదామమ్మా లేమ్మా సరేనమ్మా ఇలాంటి బొమ్మలు ఈ ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయమ్మా నీకు లాలీపాప్లు ఐస్ క్రీమ్లు అన్ని తీస్తాగా మరి కొండ ముచ్చు కొండ ముచ్చు నేనున్నానుగా ఇటు షాబా ఇల్లు చాలా బాగుంది కదరా ఇవాళ నుంచి మీరిద్దరు ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను వెచ్చాల మొత్తం 750 రూపాయలు 80 పైసలు అదే తప్ప సరేగానే ఏంట్రా ఒరే ఒకప్పుడు నేను అమ్మాయిని ఉంచమన్నా నువ్వు పంపించేయమన్నావు ఇప్పుడు పేపర్లో ఫోటో పడిన దగ్గర నుంచి నేను పంపించేయమన్నా రేటు పెరుగుతుందని నువ్వే ఉంచమంటున్నావు ఓకే ఈ వ్యాపారంలో మన లావాదేవీలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోవాలి మన ఇద్దరి మధ్య లావాదేవీలు కావాలా బావా కావాలి బావా కావాలి నా మీద నీకు నమ్మకం లేదా బావా ఈ ప్రపంచంలో నేను నమ్మనోడు ఎవడన్నా ఒకడు ఉన్నాడంటే అది నువ్వేరా అలాగే మనం ఎలా అనుకుంటే అలాగలాగే అలాగలాగే అనుకోవాలంటే ఎలాగా అలాగలాగంటే ఎలా ఈ గొడవలని వద్దుగానే అంకెల్లో మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ విషయంలో 100,000 రూపాయలు వచ్చిందనుకో నీకెంత నాకెంత నీకు 40 నాకు 60 బయట కర్ర పెత్తనాలు చేస్తూ తిరిగినందుకు 60% ఇక్కడ పిచ్చి దాంతో లబోదిబో నేగినందుకు 40% అంతేగా మరి సరే ఓ పని చెయ్యి బయట కర్ర పెత్తనాలు చేస్తూ నేను 60% తీసుకుంటాను ఇక్కడ పిచ్చి దాంతో వేగి నువ్వు 40% తీసుకో ఇచ్చాలా అన్యాయం బావా ఇన్నాళ్ళు నా పెట్టుబడి ఏమిట్రా నీ పెట్టుబడి ఆ పిచ్చి దాన్ని తీసుకొచ్చింది నేనే కదరా బేవర్సు చూడు ఈ 40-60కి నువ్వు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని నేను ఒక్కడిని అప్పగించేసి మొత్తం డబ్బు నేనే కొట్టేస్తాను సరేనా దీన్ని మిత్రద్రోహం అంటారు తెలుసా కాదు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు బాగా అన్నారు 50-50 ఇవరా వీల్లేదు 5,000 ఎక్స్ట్రా ఇవరా కుదరదు కోయోళ్ళు అడుగుతున్నాను 500 ఇవరా చిచి 50 రూపాయలు 5 రూపాయలు ఆ న్యూస్ పడిన పేపర్ నీకు తీసుకొచ్చి ఇచ్చానే ఆ పేపర్ ఖర్చు ఇవరా ఒరే నీ నసందు కానీ మంచి వచ్చాడు మొత్తం నేనే భరిస్తాను నాకు వదిలే వద్దులేరా బాబు నా అదృష్టం ఏదో నేనే చూసుకుంటాను శ్రమకు ఫలితం లేదురా అడుక్కున్నాను రా 5 రూపాయలు ఇవ్వలేవు ఒరే బాబు నీ ఫోటో తీసి పేపర్లో వేయాలరా నమస్తే పైన 7 కొండల వాడు ఉన్నాడు రా మొత్తం ఆయనే చూసుకుంటాడు ఏ కొండ ముచ్చు ఏంటి అలా అరుస్తున్నావు తో కాలిందా ఆ కాలింది పిచ్చి ఇదేంటి పౌడర్ డబ్బా కాదు టెలిఫోన్ టెలిఫోన్ ఇదేంటి కత్తి ఏం తెలీదు మౌత్ ఆర్గన్ మౌత్ ఆర్గన్ ఇదేమిటి గారిటి
అది కూడా తెలీదు. రాసుకునే పెన్ను వీడెవడు? మనిషి. పశువు. ఇది మాత్రం నిజంగా నిజం, లేకపోతే నిన్నెందుకు మెపుతాం? దిగండి దిగండి దిగండి, టైం అయిపోతుంది, రండి రండి. మన సాయంత్రం దాకా పూలు కోసుకుందావే. తుమ్మితే తగ్గితే గంట కొడతావు, నువ్వు ఎక్కడ వాడా? ఇప్పుడే స్కూల్ మొదలైంది, గంట కొడితే పిల్లలందరూ బయటకు వచ్చేస్తారు, చదువు చెడిపోద్ది. లోపల క్లాసులు మొదలైతే ఇంకా పిల్లలేసి కూర్చున్నావేటి, లోపల పంపించు. పెంటోలేవయ్యా, మేము చెప్తాం పాఠాలు. ABCDF చూడముఖపుల టప్పు. ఇదెక్కడ తగిలిందిరా బాబు? BELL బెల్ అంటే గంట. చూడండి పిల్లలు, నాకన్నిట్లకంటే ముఖ్యమైనది టైం. గంట కొట్టగానే మీరందరూ లోపలికి రావాలి, గంట కొట్టిన తర్వాతే మీరందరూ బయటికి వెళ్ళవాలి. గంట విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ టీచర్. బ్యాడ్ మార్నింగ్. ఎందుకు లేట్గా వచ్చావు? క్లాసుకి లేట్గా వస్తే నేను ఊరుకోనని తెలుసుగా, చేయబెట్టు. మేడం. ఏంటి మేడం, ఏమైంది? ఏ మ్యాన్, ఎవరి అమ్మాయి? రౌడీతనము చేయడానికి ఇది మీ మురికివాడే కాదు, స్కూల్. ఏమనుకోకండి మేడం, ఆ అమ్మాయికి పిచ్చి. ఓ మై గాడ్, ఇంకా నయ్యం మీద పడి కరవలేదు. దేవుడు మేలు చేశాడు. ఈ రోజు నుంచి నువ్వు కానీ నీ టాక్సీ కానీ కాంపౌండ్ లో అప్పుడు కనిపించిందో పోలీస్ రిపోర్ట్ ఇస్తా. యు గెట్ అవుట్. నిన్ను ఏంటో బొండి తెల్లారొస్తుంది పిచ్చి పిచ్చిగా. తనకి ఏమైనా దెయ్యం పట్టిందా? హే బాది, రాజాలా ఉన్నావు. చంపేస్తాను. కారెక్ కారెక్ కూర్చో. నువ్వంటే నాకు ఆశయం. దిగు దిగు. పర్మనెంట్ గా వస్తున్న స్కూల్ బేరాన్ని చెడగొట్టావు కదే రాక్షసి. నన్ను కొట్టడానికి కొట్టడం కాదు, తలా మొండెం వేరు చేసి చెరోపకి విసిరేస్తాను. పుసుకు పుసుకు, నువ్వు విసిరేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటానా? చూడు, ఇంట్లో ఒంటరిగా ఉంటావని నిన్ను నాతో స్కూల్కి తీసుకెళ్ళాను. చూడు, నన్ను చంప పగలు కొట్టుకోవాలి, చంప పగలు కొట్టుకోవాలి. ఏయ్, నన్ను కొట్టావు, ఉండి నీ పని చెప్తా. చూడు, నువ్వు నీ బొమ్మలు నీ సామాన్లు ఏవి ఏం చేస్తావు? ఏది ఇక్కడ ఉండడానికి వెళ్ళేది, పో బయటికి. నన్ను కొడతావు? నా డబ్బు కొట్టేసి, నన్ను కొట్టేసి, నా జుట్టు కొట్టేసి, పైగా నన్ను బయటికి పొమ్మంటావా? పోరా, ఈ ఊరు జనాలందరినీ పోగేసి చెప్తాను. పోరా, చెప్పవే. ఎవరికి చెప్పావు చెప్పు, వాళ్ళే నా తల తీసి మొలేస్తారా? చెప్పు, ఒసే చంపేస్తాను నిన్ను. ఏయ్ కొట్ట, ఊళ్ళో ఎవడు న్యూస్ పేపర్ చదవడానికి వీల్లేదు. తెలుగు, ఇంగ్లీష్, తమిళం అన్ని పేపర్లు ఇచ్చాయి. ఇగో నీ డబ్బులు తీసుకో. పేపర్లన్నీ నువ్వే కొనేస్తే మిగతా కష్టములు చదవక్కర్లేదా? ఎవరు చదవకూడదనుకుంటున్నానయ్యా, అసలు పేపర్లో పడే అన్ని పాడు వార్తలే. అంతగా కావాలంటే పార్కులోకి వెళ్ళి బఠానీలు తింటూ రేడియోలో వార్తలేను మనం. ఏంది వాయా, ఉన్న పేపర్లన్నీ నువ్వే కొంటే మేము చదవడానికి పేపర్లు ఉండాలనా లేదా? నేను అనుకున్నది జరిగే వరకు ఈ తిరుపతిలో ఎవడు పేపర్ కొనడానికి వీలేదు, చదవడానికి వీలేదు. తీసుకో. గోవిందా గోవిందా.
నందిని 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 ఏయ్ త్యాగరా ఎత్తరా అది కనపడిందా ఎవర్రా నందిన్రా పొద్దు నుంచి కనపడటం లేదు కనపడటం లేదా ఎక్కడికి వెళ్ళిందిరా అది తెలిస్తే నిన్ను ఎందుకు అడుగుతాను ఛే దాన్ని వదిలేసి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నారా ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగిస్తే ఇదే నువ్వు చేసేది దాని గురించి ఊళ్ళో వాళ్ళెవరు తెలుసుకోకూడదని వారం రోజుల నుంచి ఊళ్ళో ఉన్న పేపర్లన్నీ నేనే కొంటున్నాను కదరా ఎన్ని కేజీలు చికెన్ పెట్టాను ఎన్ని టన్నులు బిర్యానీ పెట్టాను దానికోసం నా నోరు కట్టుకుని మెక్డల్ మానేసి ప్యాకెట్లోకి వచ్చాను కదరా కొంప తీసి వాళ్ళకి దొరికిపోయిందేమో చంపేశారేమో కొట్టానంటే ఏదో నోరు పెట్టుకుని ఇష్టం వచ్చాను మాట్లాడదు చూడు నువ్వు అట్టే లేదు నేను వెళ్తాను ఏడుకొండలవాడ ఆ అమ్మాయికి ఏ ఆపద రాకుండా చూడు స్వామి అమ్మాయికి రాలు నిజంగా పిచ్చిపిల్ల ఆ అమ్మాయి నాకు కనపడకపోయినా పర్లేదు ఎక్కడో చోట సుఖంగా ప్రాణాలతో ఉందని తెలిస్తే చాలు గాలి నడక నీ కొండకు వచ్చి నీ దర్శనం చేసుకుంటాను స్వామి అలాగే భక్త కుండు కూడా కొట్టించుకో ఏడవకు భక్త ఈ అటక మీదే ఉన్నాను ఏమే బావురు పిల్లి అటకెక్కావా నీ కోసం తిరుపతి వీధులని తిరిగాను కదే నిన్నెవరు తిరగమన్నారో భజుగోవిందో నేనంటే ఇష్టం కాబట్టి తిరిగా పిచ్చోడా ఆ ఇష్టం ఇష్టంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఇక్కడ దిగో అయితే నిచ్చెన పట్టరా దిగుతా మరి ఎక్కడ ఎలా ఎక్కావు దొడ్డి తలుపులు విరక్కొట్టి నిచ్చెంతో అటకెక్కా ఎక్కి నిచ్చెనకు కిక్కిచ్చా పడిపోయింది దాన్ని బతిమాలి పట్టుకురారా నా డ్రైవర్ రాముడు వానర జన్మ అని విన్నాను ఇప్పుడు చూస్తున్నాను సరే దూకు పట్టుకుంటాను నిజంగా పట్టుకుంటావా పట్టుకుంటానని చెప్పాను కదా పట్టుకో దూకు ధైర్యంగా దూకమ్మా నువ్వు నాతో వస్తే నా పనికేసరి పెడుతున్నావు ఇంట్లో వస్తే అటకెక్కి తలుపులు అవి పగలగొడుతున్నావు అరుగు మీద కూర్చోబెడితే అడ్రస్ లేకుండా పోతున్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు వెళ్ళు మగాడు ఆడదాన్ని కట్టేసుకోవడం అంటే ఇలాగేనా దొర్మయ్య నాకు బోర్ కొట్టే ఏం చేయాలి చూడు ఆ మేఘాలు పక్షులు చెట్లు ఈ పావురాళ్ళు వాటిని చూస్తూ ఉండు నేను వచ్చాక చెప్తాను గానీ అందాక మీ ఫ్రెండ్తో ఆడుకుంటుడు ఏంటమ్మా మతి లేని పిల్లని రాటకు కట్టేసి పోయావు ఏం జరిగిందో చూడు ఆ పొగరబోతు గిత్త పొడిసేసింది పాపం ఆ పిల్లకి ఇంకా భూమి మీద నూకలున్నాయి కాబట్టి బతికిపోయింది అలాంటి పిల్లని ముద్దుగా చూసుకోవాలి గాని మొరటగా కాదు ఎలా ఉంది పాపం ఆ ఎద్దుకి ఎలా ఉంది దెబ్బలు తగిలాయా అందరూ నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఎద్దు గురించి ఆలోచిస్తున్నావా అవును నన్ను పొడవడం చూసి జనం అంతా దాన్ని బాధేశారు పాపం ఎలా అరిచిందో ఏమైనా తిన్నావా నాకేం వద్దు నిద్రపోవాలనుంది సరే కళ్ళు మూసుకు పడుకో ఒళ్ళంతా ఒకటే నొప్పులు నిద్ర పట్టడం లేదు అంతా నీ వల్లే కళ్ళు మూసుకు పడుకో నిద్ర దానంతట అదే వస్తుంది చిలక కలత పడక కలికి చిలక కలత పడక కలన గుడి చేరాక కులుకుల కులాలి జో కడుకుల కులాలి జో
జంతులను పలుకు సితారా, మతి చెడు సొగసులు ఔరా, వెతికిన దొరకవులేరా, స్వరాలలో ఇలమ్మ సరాగమే ఆడగా, పదే పదే పూనలమ్మ పదాలుగా పాడగా, అండకోరి వచ్చేనమ్మ కొండ పల్లి బొమ్మ, గుండెలో నవ్విచ్చేనమ్మ కొండ మల్లిరమ్మ, పండులాగా దిండులాగా చెండులాగా ఉండిపోగ పండగాయ పండు వెన్నెల కుల కులాలి జో కళు కుల కులాలి జో జుమ్ చక్ చక్ జుమ్ చక్ చక్ జుమ్ చక్ చక్ జుమ్ చక్ చక్ పరుగుల జాణ దొరికిన సిరుల ఖజాన, తొలకరి అలకలలోన చిలికెను వలపులమైన, మరి ఇలా మారమైతే ఫలించున కోరిక, కథే మీతో తేలకుంటే లభించున తారక, అందమంత విందు చేసే కుందనాల కొమ్మ, ముందు కాళ్ళ బంధమేసి చందనాల చెమ్మ, అందరాని చందమామ అందుకున్న పొందులోన నందనాలు చిందులయ్యదా కులుకుల కులాలి జో తళుకుల కులాలి జో కులుకుల కులాలి జో తళుకుల కులాలి జో కలికి చిలక కలత పడక కలికి చిలక కలత పడక కలల ఒడి చేరాక రెండు రోజుల నుంచి నీకోసం చూస్తున్నాను. ఏమైపోయావు? పుత్తూరు వెళ్ళానండి. గోడౌన్ ఖాళీ చేయించిన గొడవలో మా తమ్ముడు ఎన్ని పోసి ఎరిగిపోయింది. పుత్తూరు తీసుకెళ్ళి అక్కడ కట్టుకొట్టించి తీసుకొచ్చానండి. వాటన్నిటికీ మీకు టైం ఉంటుంది, కానీ మా కాలనీలో ఆ ముసలిదాని ఇల్లు ఖాళీ చేయించడానికి టైం లేదా? మీ బాస్ ఖాన్కి అడ్వాన్స్ ఇచ్చి 6 నెలలు తెలుసా? తెలుసు సార్, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. నీ ఖాళీ చేయను. ఈ జడ్జి గారు ఇచ్చిన ఇల్లు ఆయనే ఉండమన్నారు, నేను ఖాళీ చేయను. ఏయ్, నేను పొమ్మన్నాను పావే. పొమ్మంటానికి నువ్వెవరిరా? నేను చెప్తున్నాను, ఎన్నే ఖాళీ చేసిపో, లేదా నిన్ను సంపి ఇల్లు స్వాధీనం చేసుకుంటా. ఎక్కడ రామాయ్, ఎక్కడ? చూడండి, ఆ అమ్మాయి పిచ్చిది, మతిస్థిమితం లేదు. పోనీ అమ్మాయి చేసిన పనికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. దయచేసి గొడవ చేయకుండా. పిచ్చిదైతే గదిలో పెట్టి గొళ్ళెం వేయి, మాతో పెట్టుకుంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతాం. ఇదిగో, ఇంకెప్పుడన్నా ఇంటి గుమ్మం దాటితే నన్ను అడగండి అయ్యా, ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. జాగ్రత్త. నన్ను పిచ్చి కుక్క అంటావురా? నువ్వే పిచ్చి కుక్కవురా? నా పిచ్చి అనుకున్నావా? కాదు, నీ పిచ్చి, నీ బాబు పిచ్చి, నీ తాతకు పిచ్చి, నీ మామ పిచ్చి, రాయితో ఒకటి నీ బుర్ర పగిలిపోద్ది. Thank you.
నిన్ను ఈ మధ్య నాకెందుకో మనస్థిమితం ఉండటం లేదు. ఏ నిద్రలో ఒలికులికి పట్టం, ఏవో పేడకల్లం, ఇంతవరకు నాకు పిల్లలు లేరన్న బాధ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. ఆ రోజు నేను చేసిన తప్పే దీనికి కారణం అనుకుంటున్నాను. తప్పుదిద్దుకోవటం నీ చేయి దాటిపోయింది. ఇప్పుడు గతాన్ని తలుచుకుని బాధ పెడితే నలుగురికి తెలిసి నవ్వుల పాలవుతావు. తెలియనివ్వండి. అంత ధైర్యం ఉందా నీకు? లేదు. ఎందుకు ఈ అర్థం లేని మాట? ఇంకెప్పుడు గతాన్ని ప్రస్తుతంలోకి తీసుకురాకు. నీ గురించి కదా తల్లి, నువ్వు హార్మోనియం వాయించుకో. రే బావా, ఏమిట్రా ఇదంతా? ఆ కాన్గాడు మనుషులతో ఎందుకు గొడవ పెట్టుకున్నారు బాబు? గొడవ ఏమిట్రా? ఆ వెధవల్ని న్యాయంగా బతిలాడాను, వినలేదు, నాలుగు తల్లి పంపించానంతే. వాళ్ళని తనాల్సిన అవసరం నీకేంటి? ఒరే, నేను అలా చేయకపోతే ఈ పాటికి నందిని నామరూపాలు లేకుండా చేస్తుండేవాడు రా. ఇప్పుడు మాత్రం నువ్వు కొట్టినట్టు కాన్గాడి తెలీదా? వాడు వచ్చిన తర్వాత ఊరుకుంటాడా? దాన్నే కదరా, వాడు దాంతో పాటు మన ఇద్దరిని కూడా మటన్ బిర్యానీ చేసుకు తింటాడు. మనం అర్జెంటుగా ఈ ఊరుదిలో వెళ్ళిపోవాలరా. ఆ పిచ్చిదాన్ని కూడా మనకెందుకు రా బాబు? వాళ్ళ ఎవరో కనుక్కుని దాన్ని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించి మనకు రావాల్సింది ఏమైనా ఉంటే రాబట్టుకుని ఓ దండం పెట్టి ఈ తిరుపతి తొదిలి రామేశ్వరం వెళ్ళిపోదారా? నా మాట ఏంట్రా? అదేమిటి అలా మాట్లాడతావు? ఆ అమ్మాయిని అప్పచెప్పడం ముఖ్యం కదరా. అప్పచెప్పిన తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేస్తారేమిటో తెలుసుకోవడం ముఖ్యం. ఆ గొడవ మనకెందుకురా? టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పరా బాబు, వాడు వచ్చేస్తాడు. ఎవడు? ఆ కాన్గాడు. వాడు ఊళ్ళో లేడట. వాడు వస్తే మనకు ఒక కాలు ఒక చెయ్యి తీసేయడం ఖాయం. అప్పుడు మన ఇద్దరం గోవిందరాజుల గుడి దగ్గర గోని సంచులు పరుచుకుని ఈగలు తోలుకుంటూ ఒక కాలు ఒక చెయ్యి లేకుండా పక్క పక్కనే కూర్చుని రామరామ బాబులు రామరామ బాబులు అని పాటలు పాడుకుంటూ అడుగు తింటుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకో బావా. నేను వెళ్ళి టెలిగ్రామ్ ఏమన్నా ఫోన్ చేయనా? పోనీ నేనే వెళ్ళి చెప్పరానా? సరేరా, నీ ఇష్టం వచ్చాడు కానీ. థ్యాంక్స్ బావా. ఇదేంటో తెలుసా? టెలిఫోన్ కాదు, పౌడర్ డబ్బా అని నాకు తెలుసు. ఇది మౌతారు గన్ కాదు, కత్తి అని నాకు తెలుసు. నువ్వు పశువు కాదు, మనసున్న మనిషివని నాకు తెలుసు. అందుకే నీ పంచం చేరాను. నాకు పిచ్చలేదు, అలా నటించానంతే. క్షమించు, దయచేసి నన్ను వాళ్ళకి అప్పచెప్పకు, వాళ్ళు నన్ను చంపేస్తారు. ప్లీజ్ రాజు, ప్లీజ్ ప్లీజ్ రాజు. అమ్మని నేను ఎరగను. నా అన్న లీలగా గుర్తు, పెట్టి నిండా చాక్లెట్లు, ఎన్నెన్నో కొత్త గౌన్లు, రిబ్బెన్లు తెచ్చి అనాథాశ్రమం వార్డెన్కిచ్చి అప్పుడప్పుడు నన్ను చూసి వెళ్తుండే ఆయన్ని నేను స్వీట్ మ్యాన్ అనేదాన్ని. క్రమంగా ఆయన రావడం మానేశారు. చివరిసారిగా వార్డెన్కి ఆయన రాసిన ఉత్తరంలో నా పేరున బ్యాంకులో డబ్బేసినట్టు, ఇక నా బాధ్యత ఆయనకి ఏమీ పట్టనట్టు తెలియజేశారా. వార్డెన్ బ్రతిమలితే మా నాన్న అడ్రస్ ఇచ్చిందావిడ. నోరారా ఒక్కసారి నన్ను పిలవనైనా పిలవని, నా కన్న తండ్రిని కనీసం దూరనుండేనా చూడాలనే ఆశతో ఆయన్ని వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను. ఈ ఊర్లోనే ఉంటున్నారైనా? ఎవరు? రిటైర్డ్ జస్టిస్ పుండరీకం గారు. వార్డెన్ ఇచ్చిన అడ్రస్ పట్టుకుని నాన్నని చూడాలని ఆ ఊరెళ్ళాను. అక్కడ నాన్న లేరు, వాళ్ళ వాళ్ళున్నారు. నేను చెప్పింది విని వాళ్ళ ఆస్తిలో భాగానికి వచ్చానని ఆత్మీయంగా చూసినట్టు నటించి నా వెనుక ఏదో దుర్మార్గం చేశారు. నాకే తెలియకుండా ఏదో మొత్తం క్షణం ప్రపంచం అర్థం అవ్వలేదా? అంత చీకటి. కళ్ళు తెరిచేసరికి నేను పిచ్చాసుపత్రిలో ఉన్నాను. నాకు పిచ్చి లేదని ఎంత అరిచినా ఎవ్వరూ వినలేదు. వాళ్ళమ్మాయి కుంటిపిల్ల శాంతి ద్వారా తెలిసింది. నా మూలంగానే నాన్నకి ఇంట్లో వాళ్ళకి గొడవైందని, నాన్న విడిగా వాళ్ళకి దూరంగా ఈ ఊర్లో ఉంటున్నారని, ఆ పిచ్చాసుపత్రిలోనే నన్ను చంపాలన్న వాళ్ల కుట్ర నుంచి తప్పించుకుని బయటపడ్డాను. స్వీట్ మ్యాన్గా మా నాన్న నా జ్ఞాపకాల్లో మిగిలిపోయారా? ఆయన్ని ఒక్కసారైనా చూడాలి, మనసారా మాట్లాడాలి, నన్ను ఆయన బిడ్డగా దగ్గరికి తీసుకోవాలి. ఈ ఒక్క ఆశ తీరితే చాలి జన్మకి. నిన్ను చూసినప్పుడు నువ్వు తప్పక నన్ను ఆదుకుంటావనిపించింది. అందుకే
ఈ నాటకం అంతా ఆడాను. నా వల్ల ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. నేనొక్కసారి మా నాన్న చూస్తే చాలు. ఆ తర్వాత నన్ను మీరెవరికి అప్పగించి ఏం చేస్తారో మీ ఇష్టం. ప్లీజ్ రాజు, ప్లీజ్. ఈ మెంటల్ కేసు వాళ్ళకి ఫోన్ చేశాను రా, వాళ్ళు బయలుదేరుతున్నారు. 80,000 బేరం కుదిరింది. అంతకైతే వాళ్ళు వచ్చాక ఇంకొక 20,000 అడుకుని దాన్ని లక్ష చేస్తాగా? ఇంటి అడ్రస్ మాత్రం చెప్పలేదు రే, మొత్తం పేమెంట్ అంతా స్టేషన్లోనే. నేనే నంబర్ వన్, అక్కడి నంబర్ వన్. నేత్ర, మనం అర్థం చేసుకున్న నందిని వేరు, ఇప్పుడు నందిని వేరు. అంటే ఆ అమ్మాయి పిచ్చిది కదరా, ఆపదలో ఉన్న ఒక అభాగ్యురాలు. ఓహో, నేను అప్పుడే అనుకున్నాను సుమా, ఈ పిల్ల వెనకాల ఏదో పెద్ద గోల్మాల్ ఉందని. కాకపోతే పిచ్చిదాని కోసం ఎవరిని ఇంత డబ్బిస్తానంటారా? సర్లే, మనకెందుకు, మన గొడవ మంది. వాళ్ళకి అప్ప చెప్తే నందిని చంపేస్తారా వాళ్ళు? చంపుకొని కోసుకొని ఫ్రై చేసుకు తిని మనకెందుకు బావా? మన డబ్బు మనకు ముట్టాలి అంతే. మనకు కాదు, నీకు అను. ఏ నీకొద్దా? ఇలా ఒకరు ఉసురు పోసుకునే డబ్బు నాకు అక్కర్లేదురా. వెరీ గుడ్, మానే, మొత్తం నేనే తీసుకుంటాను. నందిని నేను విడిచిపెట్టాను. విడిచిపెట్టవా? ఏ, అదేమో మీ మేనత్ కూతురా? రాయ్, అనవసరంగా వాగద్దు. వాగుతానరా? నేను పెట్టిన పెట్టుబడికి 4 రెట్లైనా ఎక్కువ సంపాదించాలని ఈ వ్యవహారాలు దిగాను, ఊరికే వదిలేయడానికి కాదు. సరే, ఎలాగోలో ఆ డబ్బు నేనే నీకు ఇచ్చేస్తాను. నువ్వా? నీకే ఫుడ్కు లేదు, మా గాలిపొద్దులు నాకేం అక్కర్లేదు. అక్కర్లేకపోతే మానే. మానేను? ఎందుకు మానాలరా? నేను పెట్టిన బిర్యానీ తిని ఇరానీ బొమ్మలో తయారైన ఆ పిల్లని చూస్తే నీకు నోరూరిందే? దాంతో డూయిట్లు పాడి లవ్ ఆడి నీ సరదా తీరాక దాంతో వ్యాపారం మొదలెడతావా? నీ అంతు చూస్తానరా. ఏం చేస్తావు, చేసుకోరా. వెళ్తానరా, ఎలా రావాలన్నా తెలుసు. నందిని, నువ్వు ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదు. వాడు వెళ్ళి ఏ క్షణమైనా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాడు. వెంటనే బయలుదేరు. ఎక్కడికి? ఈ ఊర్లో వాళ్ళు నేను వెతకిన స్థలం అంటే ఏదైనా ఉంటే అది జస్టిస్ గారు వెళ్ళి నిన్ను మీ నాన్నగారింటికి తీసుకెళ్తాను. పద. హఠాత్తుగా వెళితే ఆయన ఏమనుకుంటారు? తండ్రిని కలవాలన్న కోరిక నీకు నెరవేరాలంటే అందుకు ఆయన ఎంత సుముఖంగా ఉన్నారో నువ్వు తెలుసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నువ్వు తన కూతురుని ఆయనకు తెలియడానికంటే ముందు పరాయిదానిగా పరిచయం అవడమే మంచిది. అందుకే నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం అన్ని విధాలా అవసరం. వెళ్ళి ఏమని చెప్పాలి? అది నేను చెప్తాను. పద. సార్, నమస్కారం అండి. ఏమిటో రాజు, ఎక్కడా కనపడడం లేదు? మంగళగిరి వెళ్ళానండి. ఏమిటి సంగతి? ఇదండి సంగతి. ఎవరు అమ్మాయి? మా మామ కూతురండి. తను పెట్టు. మా మామకు ఒంట్లో బాగాలేదని కబురు వస్తే పలకరించడానికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళేసరికి నా అరచేతిలో దీన్ని అరిసేయట్టి ఆకురూపులు వదిలేశానండి. ఇక దీనికి వేరే గతి లేదు కదండి, నా వెంట వచ్చేసింది. నాకు మీరే కదండి గతి, మీ ఇంట్లో పడి పని అది చేసుకుంటుందని ఇక్కడ తీసుకొచ్చానండి. కాదనకనే పిల్ల లక్షణంగానే ఉంది. ఉప్పులోనే చిన్న దొంగ సెక్షన్ ఉందయ్యా. మరి అలా జడ్జి కళ్ళతో చూసేకండి, జడుచుకుంటుంది. పల్లెటూరు పెద్ద పరిగా. పేరేమిటి? నందిని. నిన్ను అడిగానా? నువ్వు చెప్పు. నందిని. బుద్ధిగా పనిచేస్తావా? నిన్ను అడగలేదు. లేదు. నువ్వు చెప్పు. తలవపడం కాదు, నోటితో చెప్పు. చేస్తాను. చెప్పడం కాదు, చేతలో చూపించాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి. పొద్దునే లేవగానే వేడినీళ్ళు తోడాలి, మధ్యాహ్నం 1 గంటకి టాబ్లెట్లు ఇవ్వాలి, సాయంకాలం 4 గంటకి జ్యూస్ ఇవ్వాలి, రాత్రినే పడుకోబోయేటప్పుడు పాలు ఇవ్వాలి. ఇంకా ఇలాంటి ఇంటి పనులు ఎన్నో ఉంటాయి, విసుకోకుండా చేయాలి. వీటిలో ఏ సెక్షన్లో తేడా వచ్చినా నేను చాలా స్ట్రిక్ట్. కుప్పన్ ఇంట్లో ఉన్నాడండి. ఇప్పుడు వాడి విషయంతో కావాల్సి వచ్చింది. ఉన్నాడా లేడా తెలుసుకుందామని. మధ్యాహ్నం భోజనానికి పొద్దున వెళ్ళాడు, రాత్రికి వస్తాడు. అలాంటి వెధవే నీతో ఒకటి ఉన్నాడే నేత్రానందం, వాడు నాకు 2 సంవత్సరాల నుంచి ఫోటో ఇవ్వడం లేదు. అలాంటి కేసు కాదు కదా? కాదండి. వాడు నా నేత్రాలు కనబడితే వాడి నేత్రాలు పీకేస్తానని చెప్పి. జాగ్రత్త అండి, వాడు కళ్ళు కలికే. సరే, నేను జీతం ఎంత? తిండి పెడితే చాలండి. అలాంటి సోషల్ సర్వీస్ నాకు అక్కర్లేదు, తీసుకుపో. పోనీ 300. వాట్ నాన్ సెన్స్! మా పరువు ప్రతిష్ట 400 తక్కువే ఉంది. మీ ఇష్టం అండి. నువ్వు కాదు, అది చెప్పాలి. చాలండి. ఈ పిల్ల విషయంలో ఏదైనా తేడా జరిగిందో నువ్వే వచ్చి తీసుకెళ్ళాలి. మీతో గొడవ అంటే కోర్టు వ్యవహారం కదండి, దాన్ని పూచి నాది. అయితే నువ్వు బయటకు వెళ్ళి, నువ్వు లోపలికి వెళ్ళి.
కళలిచ్చినది ఓ దూరపు సింధూరపు మందారపు హిందోళపు స్వరమేళపు బహుదూరపు సిరిలో కారపు సింగారపు బంగారపు రంగారపు నయగారపు రసతీరపు దరిలో చిన్న పొరపాటు. ఇది 70,000 ఇల్లు చూపించాక 10,000 ఇస్తానారు మరి. అది ఇస్తానులేవాయ్, ముందు అమ్మాయిని తీసురా. అమ్మో, అదంతా మీ వాళ్ళ పనే. వాడు పై తిరుపతికి వెళ్ళాడు, వాడు వచ్చేలా లోపలికి వెళ్ళి పని కానిచ్చాడు. కొందరు ఇట్టాలండి, కొందరు అట్టాలండి, కొందరు వెనక నుంచాలండి. అది పీకుతుంది, లాగుతుంది, రక్కేస్తుంది. జాగ్రత్త, వెళ్ళండి. అమ్ము, ఆ 10,000 ఇస్తానంటాడో ఎగ్గొడతానంటాడో ఏమో. ఇవన్నీ మంచి నోట్లేనా, దొంగ నోట్లు కాదు కదా. అమ్మో, ఈ ఇంట్లోనే ఉందాను. ఒకసారి లోపలికి వస్తావా? ఏమన్నా బెట్టు చేస్తుందా? చెప్తా కదా పదా, చంపేస్తాం సార్. ఆ 10,000తో పాటు ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుంది కదండి. అలాగే ఇస్తాను. ఎప్పుడైనా మీ ఇంట్లో అమ్మాయిలు పోతే నాకే చెప్పండి సార్, నేనే పట్టిస్తుంటాను. అలాగే అలాగే పదా. తలిపేశారేంటి? అసలు ఇలాంటి కేసులు తీసుకోకూడదు, అటెంప్ట్ మర్డర్ కదా. ఫోన్లో మాకు కూడా పేషెంట్ లేరు కదా అని తీసుకున్నాం. అసలు ఇది బాడీయా బాయిలరా?
వచ్చావా? చచ్చానా బతికానా అని చూడ్డానికి వచ్చావరా? రారా, నువ్వు దాన్ని ఎక్కడ దాచావో తెలుసుకుందా? నేను చావనరా. రే నేత్ర, నేను చెప్పేది వినరా? నేను విన్నా. నేను ఆసుపత్రి నుంచి వచ్చేలాగా దాన్ని వాళ్ళకి అప్పచెప్పేసి డబ్బు కొట్టేద్దాం అనుకుంటున్నారా? కానీరా, కానీ అసలు కదలకూడదు అంటుంటే పడుకో. నేను కదలట్లేదమ్మా. వీడే వీడే నన్ను ఆపాద మస్తం కదిలించేస్తున్నాడు. అబ్బా, ఒరే ఆవేశపడకరా. నేను పడతాను. ఎరా, నువ్వు ఆ పిచ్చిదాంతో కలిసి తిన్న తిండి నాది, కట్టిన బట్ట నాది, చేసిన ఖర్చు నాది, చివరికి నీ కారణంగా వాళ్ళు చిత్తగొట్టిన చెయ్యి నాది, ముక్కు నాది, బుర్ర నాది. నేను ఆలోచన పడకూడదా? నేను సీరియస్గా మాట్లాడాలనే వచ్చానరా. ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. నాకేం బాధలేదు, ఇలా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేం దొంగ బాధలు పడకలేదు, వెళ్ళు. బావా, నా మాట విను. విన్ను. దయచేసి చెయ్యను. ప్లీజ్, ప్లీజ్ అను. ఒరే, ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పడి కాబట్టి మరొకడు. ఆ సామెత నువ్వు విన్నావా? వింటే నిన్ను చూస్తుంటే అది నిజం అనిపిస్తుందిరా. ఇక్కడ నేను చెయ్యికి దెబ్బలు తగిలి ఏడుస్తుంటే అక్కడ నువ్వు ఆ పిల్లతో కులుగుతున్నారా? చచ్చే, స్నేహితుడివి కదా అని పరామర్శించడానికి వస్తే నీ బుద్ధి ఇంకా ఇలాగే ఉంటుంది అనుకోలేదు. గుడ్ బై. పోరా. అయ్యా, మీ గొడవ నాకేం అర్థం కాలేదు. ఎంతకీ ఎవరిల్లు కాలిపోయింది, ఎవరు సొట్టకు నిప్పడిగారు? ఆ సేవ సొట్ట లంకాకు సొట్ట? సేవ సొట్ట అయితే అది పట్టి సేవదా, లంకాకు సొట్ట అయితే అది బొబ్బర్ లంకదా? ఎంతకో ఆ సొట్ట అంటుకుందా? అంటుకోపోతే నేను అంటించనా? అంటించు, నా నెత్తికి అంటించు. పాపావాయా, అందరూ నాకు తలకొరుగు పెట్టేవాళ్ళు వచ్చారు. తలకొరుగు పెట్టడానికి అగ్గిపెట్టి చాలదు, కిరసనాలు కూడా తెస్తాను. ఇదేమిట్రా? చికెన్. ఓహో, చికెనా? గురుభ్యో నమః. అదేంటి సామె? వారు నాకంటే వయసులో పెద్దవారుగా ఉన్నారు, అందుకని ఆ ముద్ర సిక్కిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను రా. రే, నా సొమ్మిలా తగలయడానికి కదలో నువ్వు నా దగ్గర పనులు చేరింది, ఇదేనా ఇంకా ఉన్నా తినడానికి ఉందా? ఉంది, తీసుకొస్తా. ఏమిటి? ఓహో, నీ దగ్గర గ్యాలమేనా ఉందా? అది ఎందుకంటే? ఎందుకంటే ఇది ఇంకా ఎగిరెగిరి పడుతున్నట్టుంది, గ్యాలం వేసి పట్టుకుని ఒడ్డుకు తింటాను రా. రే, ఇదేనా ఉడికిందా, చచ్చిందా, ఉప్పుందా, కారముందా, ఎలానా తినేది? ఇందులో ఉప్పు తక్కువ ఉందండి, ఉప్పు మిక్స్ చేస్తే సరిపోద్దండి. అయితే ఓ పని చేయరా. ఏంటండి? రోజు నాకు టేబుల్ మీద భోజనం పెట్టేటప్పుడు పక్కన ఓ 15 ప్లేట్లు పెట్టి వాటిలో ఉప్పు, కారం, పసుపు, చింతపండు, మిరపకాయలు, యాలుక్కాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, వాటిని నూరుకోవడానికి ఒక బండ సదిగిలి పొయ్యి పెట్టరా. నేనే వాటిని నూరుకుని, నేనే పొయ్యి ఒలుగుంచుకుని, నేనే వండుకు తింటాను. మరి గ్యాస్ సిలిండర్ ఎక్కడ పెట్టమంటారు? నా నెత్తి మీద పెట్టరా. ఏంటా నువ్వు? సాంబారు నిన్నటిది. అయ్యో, ఏం డాక్టరమ్మా, డబ్బులు గట్టిగా వసూలు చేశారే. డబ్బులు గట్టిగా కొట్టించుకొస్తే డబ్బులు కూడా గట్టిగానే వసూలు చేస్తాం. వచ్చే వారం కనిపించు, నీ హార్ట్ మీద డౌట్ ఉంది. అసలు హార్టే లేకుండా అయినా బతుకుతాను, కానీ చస్తే ఇంక హాస్పిటల్కి రాను. అమ్మా, ఉన్న డబ్బులంతా లోపలే ఉడ్చేశారు. మళ్ళీ ఇక్కడ గేట్ దగ్గర టిప్పా, ఇదిగో 10 పైసలు. నమస్తే అన్న. ఉల్లు కపట్ట రాజా వచ్చాకిదారే. ఉల్లిపాయలు కొట్ట రాజు. ఉల్లిపాయలు కొట్టేపుడు పెట్టాడు, టాక్సీ అమ్మేశాడా? ఒక వాడికి నాకు పెద్ద గొడవ అయింది. జగడా జగడా జగడా. తు వేస్తే జగడా కదేగా. yes తు పాగలే. హాయ్, మే నేత్రానందం స్టిల్ ఫోటోగ్రాఫర్. హాయ్ రాజు, నేను డిస్కమ్ డిస్కమ్ దుష్మన్. దుష్మన్? హా, తు మేరా దుష్మనే. బడా బడా రాస్కెల్ దుష్మన్. ఉబర్ కా బచ్చా, రాజు బచ్చా కిదర్ మిలేగా? బోలో మాలూమ్, బోలో మాలూమ్. దీనికి ఇంది రావట్లేదురా బాబు. బోలో గేదె ఎంత ఉన్నావు, దీనికి అర్థం తెలీదా? మాలూమ్ అగర్ వో మేరే కో నహీ మిలా తో మే తేరే కో మార్ డాలుంగా. వెళ్ళారు, గంట కాలేదు, అప్పుడే వచ్చేసారేంటండి? ఈ హాస్పిటల్ కి నాకు అవినాభావ సంబంధం తల్లి. పడుకోండి, ఈసారి 1 మంత్ పడుతుంది అన్నారు డాక్టర్ గారు. అమ్మా అమ్మా పరమేశ్వర, కామధేను లాంటిది బాబు, కామధేను లాంటిది. 10 లక్షల బహుమతి, అంబాసిడర్ కారు కూడా. దగాలేదు, మోసం లేదు. తిరుపతి కొండ మీద ఒకే టికెట్ ఉంది. ఒకే కొట్టేసావయ్యా? కొట్టే కనబడు, టిప్పిస్తా. ముందు టికెట్ డబ్బులు. ఓహో, కుప్పయ్య మామ. ఏంటాడు? లాటరీ టికెటా? ఆహా,
చాట్ అంత టికెట్. దీనికి తగలపోతే దేని తగలదు మావా. నంబరు విపి 777522020 ఉన్నవి 7 నంబర్లు. అందులో 3 ఏళ్ళు కొన్నది 7 కొండల్లో. మావా ఈ టికెట్ ఖచ్చితంగా తగులుద్ది. నీ నోరు మంచిదే లాలుడు. అదేను మావా అట్టడుతావు? రోజుకి 7 సార్లు 7 రకాల టూత్ పేస్ట్ తో నోరు కడుగుతాను. కావాలంటే చూసుకో. ఇది నోరు కాదల్లుడు, కొండ మీద గర్భగుడి. గోయిందా గోయిందా. అది సరే, పెద్దాయనతో మాటలు కలిపావా? ఎక్కడా, కదిలితే నా వెంట తోకలే ఉంటాడు కుప్పయ్య. వాడిని వదిలించుకుందే, మా నాన్నకి నేను దగ్గర కాలేను. వాడు నీకు అడ్డవుతాడని ముందే ఊహించాను, అందుకే వాడి పిల్లకోడు పట్టాను. వాడిని ఇంట్లోంచి తరివేసే ఉపాయం ఒకటి ఆలోచించాను. చూడు, ఇది వాడు కొన్న కామధేను లాటరీ టికెట్ నంబర్. వాడి చదువు అంతంత మాత్రమే. నువ్వు పంచి న్యూస్ పేపర్ పట్టుకుని ఈ నంబర్కి 10 లక్షల లాటరీ తగిలిందని వాడు వినేలా చదువు, అంతే. గోవిందా లక్షలు ఒక అంబాసిడర్ కార్. అవునవును. టికెట్ నంబర్ వి ఇంతవరకు ఉన్నాయా తాత? లక్షే ఉన్నాయమ్మా. ఉన్నాయా? ఉన్నాయి. 2 2 0 0 0 0. ఏంట్రా అటు ఇటు చూస్తా అయ్యగారు పిలుస్తుంటే? ఏటా కాలు ఊపడం ఏంటి? 2 కాళ్ళు తీసేసానంటే 3 కాళ్ళు ఉండవు ఊపడాలి. తీ. నువ్వు జడ్జి గారి కదా, నీ దగ్గర పనికొస్తే నోటికొచ్చినట్టు తిడతావా? గాడి చాకరీ చేస్తావా? నాకు లాటరీలో 10 లక్షలు వస్తాయి, బిల్డింగ్ అంతా పంటాను. నాకు కార్లు వస్తున్నాయి, నాకు బిల్డింగ్ వస్తుంది, నాకు పని మనుషులు వస్తున్నారు. పని మనుషులతో కొట్టేస్తా. అప్పుడు హాస్పిటల్లో ఉంటా, నా సొంత అంబాసిడర్ కార్లో వచ్చి నీకు జాంపల్ని నెడతా. డ్రైవర్ ఇటుకల్లా కుచ్చే చూస్తా. నువ్వు నాతో వచ్చాయి ఈ కుప్పగాడి కదా పిచ్చి పెట్టడం. కుప్పు గిప్పాల్లో ఉంటే డిప్పలు వేసుకోండి. కూర్చో చేయక. కప్పగింతుల కుప్పస్వామి చౌదరి శెట్టి నాయుడు గారు అను చెందించు. నీ ఇంట్లో పని నా నెత్తి మీద ఎకరా. నువ్వు ఇచ్చే జీతం నా ముక్కులో పొక్కురా. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, నీ ఇంట్లోంచి కుబేరుడు వెళ్ళిపోతున్నట్టే. నేను వెళ్ళాక నువ్వు పిచ్చెక్కిపోయి నీ ఇంటి గోడల మీద కుప్పు 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 అని రామకోటిలాగా కుప్పుకోటి రాసుకుంటావురా. నిన్ను నరికేస్తానరా రాస్కల్. నరకుండా నరాలు నవ్వులేస్తానరా రాస్కల్. ఏం కుశారుడు? ఏం కుశారా? ఆగో ఇక్కడ కదరా. నీకు దమ్ముంటే నైట్ సారా కొడతారు రా, అక్కడ చూసుకుందా. నువ్వా నేనా? నిన్ను నరికేస్తానరా. పరువు ప్రతిష్ట. అయ్యో బాబు వచ్చేస్తుంది వచ్చి. ఏమని పిలవాలి? నాన్న, డాడీ, స్వీట్ మ్యాన్, సార్. పాలండి. నువ్వా? ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టు. ఒలిగిపోతాయి. అసలు ఈ వేళపూట నేను పాలు ఎవరు తీసుకురామన్నారు? మీరే కదా పడుకునే ముందు పాలు తెచ్చమన్నారు. అక్కడ పెట్టు. పిరికి వాళ్ళందరూ పడుకునే ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివితే రాత్రి కొరిదయాలు కల్లోకి వచ్చి కోలాటాలు వేస్తాయని మా అసరేమా దెయ్యం చెప్పింది. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. ఏమిటి ఆలస్యం? ఎంతసేపు కూర్చోవాలి? అన్నం తీసుకురావడానికి ఏనుగంబారు ఏమైనా కావాలా?
ఏ ఈ ప్లేట్ ముందే పెట్టొచ్చుగా అమ్మా ఏం భారం అమ్మా ఏ గ్లాసు ప్లేట్ ఒకేసారి తీసుకొస్తే అలసిపోతావా ఏమిటి మాట్లాడు గొంతులేదా కరకాయ పడిందా ఏమిటిది నీకు మోగా నాకు చెవుడా యాపిల్ తెలుస్తూనే ఉంది ఒక్కొక్కటే ప్రత్యక్షం అవుతుంది అసలు భోజనం ఏది ఈ రోజుకి ఇదే తిండి ఏ అన్నం కూరలు ఉండేదా లేదు ఇది తిని మంచినీళ్ళు తాగి పాడుకోండి చాలకపోతే రెండే రెండు ద్రాక్ష పళ్ళు ఇస్తాను రెండు ఆవగింజలు అవి కాలుస్తే నాలుగు ఇస్తాలే పాపం ఏమిటా పొగరు దేనికైనా ఓ హద్దు ఉండాలి నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి కాదు నీకు డబ్బిచ్చి పనులు పెట్టుకుంది అయినా వంట చేయడానికి ఓపిక లేనంతగా ఏ కొండలు కొట్టి పిండి చేసావమ్మా కొండలు కొట్టి పిండి చేసినా ఈ ఇంట్లో అంతా అలిసిపోతండ్రి ఏ మాట మాట సమాధానం చెప్తున్నావా చెప్పకపోతే నోట్ల కరకాయ అంటారు చెప్తే జవాబులు చెప్తున్నానంటారు ఎలా చావాలి అబ్బాబ్బా లక్షణంగా ఇంట్లో పని చేసుకునేవారు అందుకే గొప్ప ఇంట్లో వచ్చి పారిపోయాడు ఆ రథ పేరెత్తుకు అసలు ఈ రోజు ఈ ఇంట్లో ఎందుకు వంట చేయలేదో నాకు ఈ క్షణం తెలియాలి బియ్యం కడుగుతున్నప్పుడేమో స్నానానికి వేణీలు పెట్టమన్నారు పెట్టేవా వేణీలు సన్నీళ్ళ దగ్గర దిమ్మనుంచుకున్నారు పెట్టబోతుంటే నూనె వేడి చేయమన్నారు మరి అది చేయలేదే ఎలా చేసేది షాప్ కెళ్ళి సామాన్లు తెచ్చి పెట్టమన్నారు సామాన్లు ఎక్కడ షాప్ లోనే ఉన్నాయి ఇల్లంతా శుభ్రం చేయకుండా కదలకూడదన్నారుగా మరి శుభ్రం చేయలేదే చేస్తుంటే అన్నం వడ్డించమని పెడబబ్బులు ఏం వడ్డించాలి కడిగిన బియ్యం ఉన్నాయి కావాలంటే పెడతాను అవి తీసుకెళ్లి నీ బాబు పెట్టుకో మా బాబుకి పెడతానంటున్నది యాపిల్ తినాలంట యాపిల్ వాడు పోయాడు దీని కొమ్ములు వచ్చాయి అబ్బా కడుపులో మంట పోలే ఆ యాపిలే పడద్దు యాపిల్ను రెండు ద్రాక్షపళ్ళు తినేసరి పెట్టుకోవాలంట అయ్యే కాదు కాలు కూడా తిని ఉండగలం పోలే ఇవ్వండిగా యాపిల్తోనే సరిపెట్టు ఇక్కడ యాపిల్ ఏది నేనే తినేసా ఏ 20 కేజీల బరువు ఆ గవదలు తగ్గేదాకా యాపిల్ కూడా ఇవ్వద్దని డాక్టర్ అమ్మ ఫోన్ చేసి చెప్పారు ఇప్పటికీ దాని జాడ తెలియలేదు ఆ అమ్మాయి కోసం ఒక పక్క పోలీసులు కూడా గాలుస్తున్నారు ముసలాయన కంటపడక ముందే పోలీసులు దాన్ని పట్టుకుంటే చాలు ఇది చాలా అన్యాయం అన్నయ్య నాన్నకి నేనెంతో అమ్మాయి కూడా అంతే కదా అనవసరంగా ఇలాంటి గొడవలు పెట్టుకుని ఆయన ఇంట్లోంచి ఎల్లగొట్టింది కూడా మనమేగా అనవసరంగా మీ బాబుని వెనకేసుకొచ్చా ఊరుకోను అవునులేండి నాన్న డబ్బు మాత్రం కావాలి నాన్న మట్టుకు అక్కర్లేదు మీ నాన్న సొత్తు ఎవరు తేరగా పడేసుకోవడం లేదు ఎవరికి అక్కర్లేదు ఇలాంటి కుంటిదాన్ని చేసుకున్నానే దానికి ఎంత డబ్బు ఇస్తే చాలుతుంది బావగారు ఆగండి ఆ పిల్ల కోసం మనలో మనం గొడవ పట్టం దీనికి నేను ఐజీగతో మాట్లాడతాను సరేనా ఏమిటా కోరా నిద్రంతా పాటు చేస్తూ నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు వారు వారు ఎవరు వారేరా మీ సాల స్వామి మీ 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 ఆ వాయింపుడు చూస్తే జీవితంలో ఎవరు ఆరుబడి ముట్టుకోరు నాకు నిద్రపోయేటప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అది కూడా ఉండనివ్వా పాపం మూలపడి తుప్పట్టిపోతుంది హార్మోనియం అని వాయించాను తప్ప తప్ప తప్పున్నారా ఇంట్లో 7 లక్షల పనులుగా ఇక్కడ కీర్తనలు పడుతున్నావా ఆ పని చేసుకోవచ్చుగా అన్ని చేసే వచ్చాను ఏంటి బట్టలు ఉతికేవా అది లాండ్రీ వాడి పని ఆహా బట్టలు లాండ్రీలో వేయడానికి భోజనం హోటల్ నుంచి తెప్పించుకోవడానికి కాదు నీకు ఎంత తప్పు ఇచ్చి పనులు పెట్టుకుంది పా అవన్నీ ఉతుకు వెళ్ళు వెళ్ళు అబ్బో దేంట్లో ఏమొస్తుందో ఏమీ అర్థం కావట్లేదు అబ్బో అబ్బే కావాలని నాకు వెలిగించడానికి కాదు నేను పనులన్నీ చేస్తున్నది ఇక నిన్ను భరించుకో నా వల్లకర్ పో బయటికి ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తావా వెళ్ళడం కుదరదు ఏ నీకు గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ కావాలా ఏ పండుగ ఇందు అక్కర్లేదు ఏ మనిషి అయితే నన్ను పనిలో పెట్టాడో ఆ మనిషి వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అప్పుడే వెళతాను ఓహో అలాగా అలాగే నువ్వు ఇంకో క్షణం కూడా ఇంట్లో ఉండే ప్రసక్తి లేదు ఇప్పుడే వెళ్ళి వాడు ఎక్కడున్నా సరే లాకొచ్చి నిన్ను బయటకు పంపిస్తాను
నమస్కారం సార్. రై రాజా గారు ఎక్కడరా? రెండు రోజులు కనపడటం లేదు సార్. ఆ దున్నం పోతు రాగానే ఓసారి నన్ను కలుసుకోమని చెప్పు. ఏదైనా గొడవ సార్? వాడి కాళ్ళు ఇవ్వరా కొట్టి వాడి సంగతి తెలుసాలి చెప్పు. నందిని ఏమిటి పెద్ద ఆయన కోసం ఎత్తుతున్నాడు? ఏమో ఏమో ఏమిటి కొడతంతంతాలంటున్నాడు? ఏం చేశావు? ఏం లేదు, నిన్న చిన్న గొడవ జరిగింది, దాంతో నన్ను నీతో పంపించాలని చూస్తున్నాడు. ఏమిటి నందిని గొడవ పెట్టుకోవడానికి నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది? ఏం చేయను, సామధాన భేదాలన్నీ ఉపయోగించాను. ఎంతకి లొంగడు, మొండి ముసలాడు. ఏం పర్లేదు, తొందరలోనే రాజీకి వచ్చేస్తాడు. నేను ఆయన కనపడితేనేగా నిన్ను తీసుకెళ్ళిపోమంటాడు. కొద్ది రోజులు ఆయన కనపడకుండా మేనేజ్ చేస్తానుగా. చూడు, మనిషి మంచోడు, అప్పుడప్పుడు పరువు ప్రతిష్ట అని మీసం దూతాడు, అదొకటేగా లోపం. సర్దుకుపో, గొడవ పడకు. పరువు ప్రతిష్ట, మిగిలింది దండోపాయం. ఎవరండి మీరు? నా ఇంట్లో ఉంటూ నన్నే ఎవరని అడుగుతున్నావా? నా పరువు, నా ప్రతిష్ట. మీరా? మీరేనా? ఏమిటండి ఇలా అయిపోయారు? ఆ రెండు కొమ్ములు ఉన్నప్పుడు ఖడ్గ మృగంలా ఉండేవారు, ఇప్పుడు కట్టేసిన మేకలు అయిపోయారే. అసరే, ఎవరు చేశారు ఈ పని? మీరు సంపంగి నుండి రాస్తారు కదా, ఏ చెద పురుగులో కొట్టేసి ఉంటాయి. అయినా మీ మొహం ఇప్పుడే కళగా ఉందండి. ఏ చెద పురుగులు కొట్టేసినాయో నాకు బాగా తెలుసు. నువ్వు ఆడపిల్ల అయిపోయావు కానీ లేకపోతే నరికేసి కురికేసి నవ్వులేసి బింగేసి ఆ రాజాగారి కనపడి చెప్తాను. ఏమయ్యా నేత్రానందం? ఒక విషయం, అయ్యి బాబాయ్ ఫోటో కోసం వచ్చాడు, తల ఎక్కడ తేవాలా? ఇదిగో నిన్నే మీసం కురికేసి వస్తే గుర్తుపట్టలేనా? మరి అంత ఫోటో పిచ్చి అంటే బాబు నీకు? నేను నీకోసం రాలేదు. నాకు తెలుసయ్యా, నువ్వు ఫోటో కోసం వచ్చావు. అరే నేను చెప్పేది విను. ఏం చెప్పక్కర్లేదు స్వామి, నాకంతా తెలుసు. నేను రాజా కోసం వచ్చానయ్యా. రాజా ఎక్కడ? ఈ నాటకాలు నా దగ్గర. ఆ రాజాగాడే నిన్ను నా దగ్గరకు పంపించుంటాడు, నా శవాన్ని చూడాలన్నదే వాడి కోరిక. అరే అసలే కుడుతున్నావు, పరిగెత్తుకయ్యా, పడిపోతావు. అవన్నీ కోతులు, పరిగెత్తుకో, పడితేస్తావు. అరే నేను ఆగను, ఆగితే పట్టుకుందావనా? అసలే గుడ్డి కాలు. నా కాలు నా ఇష్టం. ఆగు, నేను ఆగను. నా మాట విను. నేను విన్ను. నా మాట విను. విననయ్యా. అవన్నీ కోతులు. నీవయ్యా. అమ్మా అమ్మా అమ్మా, డాక్టర్ గారు ఏ మందులు రాశారు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నారాయణ నారాయణ అనుకోమన్నారు. నారాయణ? సాయంత్రం తులసి తీర్థం ఏర్పాటు చేయమని చెప్పారు. అంతిమ యాత్ర? అవును. నా తల్లి. ఏమిటది? వేణీళ్ళు. అక్కడ పెట్టు, పెట్టక్కడ. నువ్వు ఇంట్లో ఏమి ముట్టుకోవడానికి వీల్లేదు. నాకు తెలుసు, ఆ రాజాగాడు తప్పించు తిరుగుతున్నాడు. వాడు వచ్చే వరకు నువ్వు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగడానికి వీల్లేదు. ఒకవేళ పస్తుని తచ్చినా నాకేం పర్వాలేదు, లేకపోతే నాతో పరాచుకాలా? ఎవరు అలాంటి మనిషి నేను జడ్జి చేయగలను? నేను జడ్జి చేసినట్టే నేను మనిషిని, నన్ను పడగొట్టాలని చూడకు. ఇప్పుడు ఏమంటారు? నేను మోసుకెళ్తాను. మోసపండి. మొయ్యలేను అనుకుంటున్నావా? మా తాతగారు రెండు చేతులతోనూ రెండు రైలు ఆపాడు, మాది కసరత్ వంశం. అయ్యో నన్ను ముట్టుకోవద్దు, నేను లేకోగలను. ఇగో కొంచెం చెయ్యి. ముట్టుకోవచ్చా? ఇప్పుడు ముట్టుకోవచ్చు. వెన్నుపోటు ఎక్కువ అవుతుంది, బరువులేవి ముయ్యొద్దని చెప్పానా? ఇప్పుడు వెన్నుపోటుతో పాటు పన్నుపోటు ఎక్కువైంది. గచ్చు మీద బొక్క బొర్లా పడ్డారు, పళ్ళన్నీ కదిలినట్టున్నాయి. పడుకోండి.
అయ్యో కాల్ చేసిన కోళ్ళు అయిపోయారే. ఏమిటి ఏమిటి ఏది ఏది ఏమిటి? నీ కార్ ఎక్కడ? కారా? కడుపు నిండా అన్నం తిని కొన్ని యుగాలైంది అమ్మా, మాదా కవళం తల్లే అంటూ మూడు రోజులుగా ఇదే పని. ఏమిటి? నీ సొంతింట్లో నీ సొంత పని మనుషులు నీ సొంత ఆకలికి అన్నం పెట్టలేదా కప్పగంతుల కుప్పిస్వామి చౌదరి శెట్టి నాయుడు గారు? మీరు ఆ మాట అనకూడదు. చచ్చిన పావుని పావులోళ్లే చంపాలి. మీరు జడ్జీలు చంపకూడదు. అది కాదు నాయుడు గారు, మీరు ఇల్లు కొంటారు కదా అని ఎన్ని బేరాలు వచ్చినా అమ్మలేదు సార్. ఇల్లు నేను కొండమా? ఈ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాను? ఎలా వెళ్ళాను? ఎప్పుడు వెళ్ళాను? ఎక్కడికి వెళ్ళాను? వెళ్ళిన రోజు ఏమైంది? ముందు రోజు ఏమైంది? తర్వాత రోజు ఏమైంది? నాకు అస్సలు జ్ఞాపకం లేదు స్వామి. ఒక్కసారి కాలు ఊపండి, నేనే ఊపుతా. ఈ ఒక కాలే కాదు, మూడు కాళ్ళు ఊపుతా. ఈ ఊపు చూసి ఎన్ని రోజులు అయ్యిందో. అమ్మా తామదేనువు లాటరీ, ఇంకా నీ కడుపు నిండలేదు తల్లి. నువ్వు చదివిన తప్పుడు నెంబర్ వల్లే ఇదంతా జరిగింది. అయ్యగారు నవ్వుతున్నారు. ఇప్పుడు గొడవలేవి లేవన్నమాట. గొడవ? విరగబడి విరగబడి నవ్వారు తెలుసా ఒట్టు. సరే, ఇంక అసలు విషయం బయటపెట్టడానికి ఇది సమయమా కాదా అన్నది రేపు వచ్చాక తెలుస్తాను. మా నాన్నకి ఇప్పుడు నేనంటే చాలా ఇష్టం. అది కూడా రేపు వచ్చాక చూస్తానుగా. ఎవరది? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు రాలేదే? రాలేదా? వచ్చారు. ఈసారి కనపడ్డప్పుడు చెప్తాను. ఇక్కడే ఇక్కడే. మా జడ్జి గారి ఇంట్లో పని మనిషిగా చేరిన అమ్మాయి గురించి ఏమో అనుకున్నాం కానీ చాలా తెలివైంది. ఆ నందిని వల్లే మా అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ముఖంలో నవ్వు చూసి అన్నాడైందో. ఏ లేతాడల్లో, హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చా? చేయి తీసేలేదా? నీ దయవాళ్ళు ఇంకా తీలేదయ్య బాబు. ఆ జడ్జి గారింట్లో పని మనిషిగా కుదిరిన పిల్ల పేరేంటన్నావు? నందిని. ఆ నందిని అయ్యా. అక్కడ ఎవరు కుదిర్చారో? ఇంకెవరో, మీ రాజా. రాజా
అది బ్రిటిష్ కాలం నాటి ముసలితోట కాబట్టి సరిపోయింది. అదే ఈ కాలం నాటి కుర్రతోట అయితే నరాలు కనపడకుండా పేలిపోయి ఉండేవాడివి. ఆహా, ఆ ముసలి తూటాకి చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. దొరకునా ఇటువంటి తూట? దొరకలేదు. అసలు ఆ తూట నీ ఒంట్లో ఎక్కడుందో ఇంతవరకు దొరకలేదు. మళ్ళీ ఆపరేషన్ చెయ్యాలి, పడుకో. మళ్ళీనా? పడుకో. అమ్మా నందిని, నందిని, నందిని. ఏమైపోయావు రాజు? ఏం చెప్పమంటారు సార్? అలివేలు మంగాపురంలో షూటింగ్ చేస్తామని ఓ సినిమా కంపెనీ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఇక నా పాటలు చూసుకోండి. వాళ్ళని మదనపల్లి తీసుకెళ్ళి అక్కడ హార్సిల్ హిల్స్ చూపించి అక్కడ తాగేవాడు తాగి తినేవాడు తిని బబ్బబ్బా తెల్లారిపోయింది అనుకోండి. పొద్దున్న తిరిగి వచ్చేసరికి చెప్పారు సార్ మీకు ఎవరు పెట్టారని. ఎక్కడ ఎక్కడ నందిని, నందిని సార్ దిక్కు లేని పిల్ల కదా అని మీలాంటి మహారాజుల దగ్గర తీసుకొచ్చాను చూడండి. నన్ను చెప్పుతో కొట్టాలి సార్. పోలేవయ్యా చిన్న పిల్ల. ఏమిటి సార్ వదిలే? మాయాబజార్ లో రంగారావు గారు లాంటి మీసాలు ఏమైపోయాయి సార్? బూడిది గుమ్మడికాయలా బోడిగా మిగిలిపోయారు. బరువు ప్రతిష్ట పోయాక మధ్యలో ఈ బోడి పరుషత్తు గారి నేనే తీసేశానయ్యా. బరువు ప్రతిష్ట ఎలా పోయాయి సార్? ఎలా పోయాయంటే సొంత విషయంలో జోక్యం చేసుకో. చేసుకోవాలి సార్. మీ ఉప్పు తినేవాడిని నేను చేసుకోపోతే ఎలా? ఈ రోజు మీసం పోయింది, రేపు ఇంకేం పోతుందో? నేను చెప్పేది విను. చెప్పదు సార్, నేను ఇంకేం విన్ను. నిన్నటిదాకా నన్ను ముద్దుగా రాజు అని పిలిచే మీరు ఏమన్నారు సార్? నన్ను దున్నపోతన్నారు సార్. ఎప్పుడు అన్నారు సార్? పది మంది తిరిగే టీ కొట్టు దగ్గర నన్ను నానా మాట్లాడలేదు. దానికి అన్నిటికి ఇదే కదా కారణం. నా మీద చీటింగ్ కేసు పెట్టి నన్ను పోలీసులకు అప్పగిస్తా అన్నారా? అబ్బా ఏదో కోపంలో అనలేవా. దానికి అన్నిటికి ఇదే కదా కారణం. నేను కనపడితే కొట్టి తిట్టి తప్పుడు కేసు పెట్టి నన్ను ఉరికమ్మ ఎక్కిస్తా అన్నారట. నేను అమాడలేదు, నువ్వు నన్ను అబద్ధం చేసుకుంటున్నావు అనే ఉంటారు సార్. నేను ఊరికే ఎందుకంటారయ్యా? మీ చేత అనిపిస్తుంది సార్. చూడండి ఎలా నిలబడిందో చూడండి. ఆలస్యపడ్డాను సార్, నేను ఇప్పటికే చాలా ఆలస్యపడ్డాను సార్. నా మాట వద్దు సార్, నేను వెళ్తాను. రాజు నందినే అమాయకురాలయ్యా. అవును కనిపిస్తూనే ఉంది. అంతా నాటకం సార్, నాటకం. దాన్ని ఇప్పుడే దొంగల బండి ఎక్కించి మంగళగిరి పంపేస్తాం. ఎక్కడికి పంపిస్తావయ్యా? ఎందుకు పంపిస్తావు? మొదట్లో నేను అబద్ధం చేసుకున్నాను, తర్వాత తెలుసుకున్నాను పొరపాటు చేశానని. రాజు ఆ మధ్య నాకు సుస్థి చేసింది. అప్పుడు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు పొగరబోద్ది, అంతేగా? కాదయ్యా, ఆ పిల్ల వల్లే మీకు సుస్థి ఎక్కువైంది నాకు తెలుసు సార్. రాజు అసలు నన్ను మాట్లాడడం ఏంటయ్యా? ఎవరేం చెప్పినా సరే నందిని నేను ఇక్కడికి పంపిస్తాను. ఆ అమ్మాయికి నాకు మంచి ఎలాంటి గొడవలు లేవు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నందిని అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టం అయితే నాకు ఇష్టమే. ఇంత ఇష్టం ఉండాలి పరబంధం, ఇంటికేమో ఇల్లాలు అందరం. ఇంత ఇష్టం ఉండాలి పరబంధం, ఇంటికేమో ఇల్లాలు. నీలి కళ్ళ నల్లాని కాటుక కాళ్ళకేమో పారాణి అందం. చీకటై తేరే చుక్కాందం ఎండలో ఈ చుక్కాందం. ఆకతాయి ఆడపిల్ల ఆశికాల చందం. ఇంత ఇష్టం ఉండాలి పరబంధం, ఇంటికేమో ఇల్లాలు అందం. నీలి కళ్ళ అల్లాని కాటు కందం, కాళ్ళకేమో పారాణి అందం. Oh,
నవ్వుతోంది, విప్పలేని కథ ఉంది, చెప్పలేని బదులుంది. కొత్త మొదలకగా ఇంకా ఇంత ఉండాలి పరబంధం, ఇంటికేమో ఇల్లాలు అందం, నీలి కళ్ళ అల్లాని కాటు కందం, కళ్ళకేమో పారాణి అందం. చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడే నాన్నగారు క్లబ్కి వెళ్ళారండి. నువ్వేనా? నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు? మొత్తానికి ఎక్కడైతే చేరకూడదని మేము అనుకున్నా అక్కడే చేరావా? ఇప్పటికే నీ వాళ్ళ ఇల్లు రెండు ముక్కలైంది, మమ్మల్ని ఇంకా వీధిని పడాలనుకుంటున్నావా? నరికి పడేస్తాను, మరి ఇంకా నడి బయటికి, లేదా కాలు చేతి చేసుకోవడం మంచిది కాదు బాబు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది నేనే. ఓహో, ఈ వ్యాపారం కూడా మొదలు పెట్టావా? మాటలు తిన్నగారని. మరి ఎందుకు తీసుకొచ్చావు దీని ఇక్కడికి? ఎందుకు తీసుకొచ్చానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఒకప్పుడు మీరు నందినికి అన్యాయం చేయాలనుకున్నప్పుడు ఆమెకెవ్వరూ లేరు, కానీ ఇప్పుడు తోడు నేనున్నాను. నందిని ఇంట్లోంచి వెళ్లమనే హక్కు పెద్ద ఆయన ఒక్కడికే ఉంది, అంతవరకు ఆమె ఇక్కడే ఉంటుంది. ఎవరైనా ఆమె మీద దౌర్జన్యం చేయాలనుకున్నారో కప్పెట్టడానికి శవాలు కూడా దొరకవు. నందిని లోపలికెళ్ళు. మా ఇంట్లో నీ పెత్తనం ఏమిటి? నా మనిషి మీద నీ పెత్తనం ఏమిటి? నీతో నాకేంటి? నిజమేమిటి అడగాల్సిన మనిషిని అడుగుతాను. ఏమిటో అనేది ఏం తెలియనట్టు నాటకం ఆడకండి. నిన్నటి వరకు అనాథాశ్రమంలో పెరిగిన మీ ముద్దులు కూతురు పని పిల్లగా ఇంట్లో చేరినంత మాత్రాన మేము తెలుసుకోలేమనుకుంటారా? పని పిల్ల, నువ్వు చెప్పేది నిజమా? ఏ నిజంగానే మీకు తెలీదా? ఆ పిల్లని మీ నెత్తిరెక్కించుకుని ఆస్తి అంతా కట్టబెట్టాలని కదా మీ ప్లాను? నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను, అడగడానికి మీరెవరు? నందిని నా కూతురని నీకు తెలిసింది, కానీ తనింటికే పని మనిషిగా ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి. ఇంకేం మాట్లాడ, తండ్రిని చూడాలని వచ్చిందని వా నువ్వు? దానికి ఇంత నటన కావాలా? నా మీద ప్రతీకారం కోసం కదా నువ్వు వచ్చింది. ఎలా రాజా, మంచివాడు అని తెలిసిన వాడు కొడుకు అని తొరవించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పి ఎలా ఇందులో నీకు ఎంత డబ్బు గిట్టుబాటు అవుతుంది చెప్పు. ఏమండి, మిమ్మల్ని మోసం చేయాలని గాని మీ వెనక గోతులు తవ్వాలని గాని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏదో పాపం అమ్మాయి. వద్దు, మీరు చేసిందంటే చాలా కట్టుకథలు చెప్పాలి, అది విని భరించే శక్తి నాకు లేదు. ఆగండి, నేను ప్రతీకారంతో రాలేదు, మిమ్మల్ని చూడాలని వచ్చాను. తీరా చూసిన తర్వాత మీకు దగ్గరవ్వాలని ఆశ కలిగింది. నిరాధారంగా పుట్టిన నన్ను అనాథాశ్రమం వరకు చేర్చారే గాని మీ అంతస్తు గడప దాటి నన్ను రానివ్వలేదు.
అందు కారణం నీ పరు ప్రతిష్ఠలకు తగ్గ జన్మ నాది కాదని అర్థం చేసుకున్నాను. నేనెవరో తెలిస్తే మీరు నన్ను ఇంట్లో ఉండనివ్వరని నిజం చెప్పలేకపోయానే గాని మిమ్మల్ని చీట్ చేయాలని కాదు డాడీ. ఈ ఇంట్లో మీ బిడ్డకు అధికారం అడగట్లేదు, ఒక పని మనిషిగా ఆశ్రయం అడుగుతున్నాను. ప్లీజ్ డాడీ, నన్ను ఇంట్లోంచి పంపించకండి, నన్ను ఇంట్లోంచి పంపించకండి డాడీ ప్లీజ్. ఆగు, మీరంతా ఎందుకు వచ్చారో, ఏం అడగాలని వచ్చారో నాకు తెలుసు. మీకే కాదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే అక్రమ సంబంధాలతో అక్రమ సంతానాలతో మీరు ఈ ఇంటి పరువు తీస్తుంటే మేము దద్దమల్లా చూస్తూ కూర్చోవాలా? డోంట్ టాక్ రబీష్. ఏది అక్రమో ఏది సక్రమో మీరు నాకు చెప్పరక్కర్లేదు. మీ మర్యాదలు మీకు దక్కాలంటే నందిని విషయంలో జోక్యం చేసుకోకండి. అది మీతో పాటే ఇంట్లో అన్ని హక్కులు ఉన్న ఆడబిడ్డ. మావగారు, సుప్రీంకోర్టు జడ్జిగా మీరు ఎంత పేరు తెచ్చుకున్నారు, పరువు పెంచుకున్నారు, ఈ దరిద్రం ఏమిటి? దీని తల్లెవరు, దీని వంశం ఏమిటి? మేము అసలు బయట తలెత్తుకు తిరగాల లేదా? నాన్న, ఈ విషయం గురించి మాట్లాడే ఆరిందతనం నాకు లేదు. నేనెప్పుడూ మీ ముందు మాట్లాడలేదు. నా కాపురం నిలబడాలంటే ఆ అమ్మాయి మీ దగ్గర ఉండడానికి వీర్లేదని మా ఆయన నిబంధన పెట్టారు. నా ఆవిటితనాన్ని కట్టుకోవడానికి కారణం మన కుటుంబ గౌరవం. ఆ గౌరవం ఆవిటిదైతే మాత్రం నన్ను తన దగ్గర ఉండనివని అంటున్నారు నాన్న. ఆవిటిదాన్ని నా కాపురు నిలబెట్టే శక్తి నీ నిర్ణయంలోనే ఉంది. నిన్ను వెళ్ళిపోమని మాత్రం నేను అన్ను. ఏమిటి దాన్ని బతిమాలేది? మెడ పట్టుకు బయటికి ఎంటగా. షట్ అప్. దౌర్జన్యానికి దిగారో నేను దేన్ని సహించను. ఎవరైనా చెప్పినా ఎవరేమైనా సరే నందిని ఈ ఇంట్లోనే ఉంటుంది. నేను మీకు అంత అవమానంగా ఉంటే నేను చచ్చాను అనుకోండి, పీడ విరగడైపోయిందని పిన్న పెట్టి చదువు అడిగేసుకోండి, నాకు ఇష్టమే. గెట్ లాస్ట్. నా కోసం ఎవరు విడిపోనక్కర్లేదు, కాపురాలు కూల్చుకోనక్కర్లేదు, నేనే వెళ్ళిపోతున్నాను. నందిని, వాళ్ల మాటలకు భయపడి వెళ్ళిపోవడం లేదు, మీ పరువు ప్రతిష్ఠల విలువను కాపాడటం కోసం వెళ్ళిపోతున్నాను. ఒక గొప్ప వ్యక్తిగా తలెత్తుకు తిరిగిన నా తండ్రి ఈ కూతురు వల్ల తలదించుకోవడం నాకిష్టం లేదు. ఎందరో నేరస్తుల్ని బోన్లో పెట్టి శిక్ష వేసిన జడ్జి ఈ ఇంట్లో ఒక నేరస్తుడిగా నిలబడ్డం నేను భరించలేను. వాళ్ళంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాని మనుషులు, వాళ్ళ మాటకు విలువిస్తావేంటి? జడ్జి గారు, మీరు ఎన్నో నేరాలకు ఎంతో విలువైన తీర్పులిచ్చారు, ఎన్నో వాద ప్రతివాదాలు విని సాక్ష్యాధారాలు పరిశీలించి శిక్ష వేశారే గాని మీ ఒక్కరి నిర్ణయం మీద మాత్రం కాదు. అలాగే మీ మనసులో ఎన్నో వాద ప్రతివాదాలు జరిపి నా భవిష్యత్తుకు సంబంధించిన సాక్ష్యాధారాలు మనసులో దాచుకుని నాకు అనాథాశ్రమం అనే జడ్జిమెంట్ ఇచ్చారు, బ్యాంక్ బ్యాలెన్స్ని ఆధారంగా కల్పించారు. మీ జడ్జిమెంట్ ప్రకారం నేను అక్కడికి వెళ్ళడమే న్యాయం. అనాథాశ్రమం, ఉండే గది, పెంచిన ఆయా, తోటి అనాథలు, నేను తినే కంచం, తాగే గ్లాసు, బ్రతికిన అనాథ వాతావరణం, ఇప్పుడు అవే నాకు ఆత్మీయులు. అక్కడికే వెళ్తున్నాను. వీళ్ళు అనుకున్నట్టుగా నేను ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు, అనురాగం కోసం వచ్చాను. నా తండ్రితో గడిపిన అనురాగం, ఆత్మీయత, అనుభూతి చాలా, జీవితాంతం దాచుకోవడానికి అవి చాలు. ఆనందంతోనే ఈ ఇంట్లోంచి తృప్తిగా వెళ్తున్నాను. నన్ను ఆపకండి. ప్లీజ్ డాడీ. హలో.
హలో ఖాన్, ఇన్నాళ్ళు మనం చూస్తున్న పిల్ల మా ఇంట్లో దొరికింది. అది బ్రతకడానికి వీల్లేదు. అది ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరింది. ఓకే, అది తిరుపతి విజయవాడ బస్సులో బయలుదేరింది. ఊరికి 10 కిలోమీటర్లు దాటాక రేణుగుంట దగ్గర దాని బస్సు నుంచి దింపుదామా? అక్కడే కథం చేద్దాం. కథం నహి, కస్టడీ రక్కో, మాల్ డబల్ మిలేగా. దొరుకుతుందో లేదో అని కంగారు పడ్డాం. ఇంత తేలిగ్గా వదిలిపోతుంది అనుకోలేదు. సరే పదండి, ఆగండి. సంవత్సరాల తరబడి నా మనసులో అట్టడుకున్న రాసుకుని దాచుకున్న ఓ తీర్పు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏమిటది? నంది నేను పెంచింది నేను, చదివించింది నేను, ధన సహాయం చేసింది నేనే. కానీ కన్న తండ్రిని మాత్రం నేను కా. ఈ విషయం నందిని ఉండగానే చెప్పవలసింది. కానీ నాతో ఆత్మీయతను పంచుకుని నాలో కన్న తండ్రి ప్రేమను చూసి మురిసిపోతున్న ఆ భాగ్యురాలు, కన్న తండ్రి నేను కాదని, అసలు తండ్రి ఇంకొకటి ఉన్నాడని తెలిస్తే తట్టుకోలేదని చెప్పలేకపోయాను. ఏమిటి అది? మీ బిడ్డ కదా, ఏమిటి కొత్త నాటకం? మధు, 1974లో విజయవాడలో నేను మేస్టేట్గా, నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నప్పుడు వ్యభిచార నేరం కింద కోర్టులో ప్రవేశపెట్టబడిన ముద్దాయి దేవకి నీకు గుర్తుందా? లేదు. లేదా? సంబంధం లేని ప్రశ్నలు వేసి కొత్త కేసులు సృష్టించకండి. ఆన్సర్ టు మై పాయింట్. దేవకి నీకు గుర్తుందా లేదా? నువ్వు మాటికి లేదు. లేదు. లేదు, నీకు తెలుసు. కాదు, నాకు తెలీదు. కానీ దేవకి గర్భవతి అవడానికి కారణం నువ్వేనని, అది బయటపడితే నీ పరువు గంగపాలవుతుందని, ఆమెకు వ్యభిచార నేరాన్ని అంటగట్టి కోర్టులో నిలబెట్టి భయపడి చెమట కక్కుకుంటూ నా చాంబర్కి వచ్చి నువ్వు ఆ విషయం చెప్పడం నువ్వు మర్చిపోయావేమో కానీ నాకు బాగా గుర్తుంది. ఏమిటి మావగారు, మీ తప్పుకు సంజయ్ చెప్పుకోలేక నేరాన్ని మావారి మీద పెట్టి తప్పించుకోవాలని? ఎవ్వరూ ఎంతో కాలం తప్పించుకోలేరమ్మా, ఇందులో నా తప్పు కూడా ఉంది. ఈ విషయంలో నీ భర్త ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తే, నా భార్య కూడా సస్థానాన్ని బెదిరిస్తే, భార్యా బిడ్డలను చంపుకోలేక దేవకి వ్యభిచారని తీర్పు చెప్పి ఫైన్ వేశాను. ఆత్మాభిమానం గల ఆ టీచర్ బిడ్డను కని ఆత్మహత్య చేసుకుంది. ఆ పసికందు నేను చేరదీశానమ్మా. కానీ నా పరువు ప్రతిష్ట అడ్డొచ్చి అనాథాశ్రమంలో పెంచి దాన్ని అనాథం చేశాను. ఆ అనాథే ఈ నందిని. ఏమిటాను వారిది? నందిని నా బిడ్డ. అవునరా, ముమ్మాటికి నీ కన్న బిడ్డ. ఎంత పొరపాటు జరిగింది? హలో, ఖాన్ ఉన్నాడా? మీ పని మీద స్పాట్కి వెళ్ళి ఛాన్స్ అయిపోయింది సార్. ఎక్కడన్నా పట్టుకోండి, అది జరగడానికి వీలేదు. చంపొద్దని చెప్పండి. ఇప్పుడు కుదరదు సార్. హలో, చంపడం ఏమిట్రా? నందిని చంపడానికి నేనే ముహూర్తం పెట్టాను. దాని ప్రాణం తీయమని కిరాయిచ్చాను అన్న. ఏం రారొస్తున్నావు? నందిని ఎక్కడ? నా దగ్గరే ఉంది. ఏ పైసల కోసం నువ్వు దాచావు? ఆ పైసల కోసం నేను దాచాను బే. నందిని నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నా ప్రాణం ఉండగా తీసుకుపోలేవు. అది తీసే తీసుకువెళ్తాను. మాకే దేహంగా ఇస్తాలేకు. Thank you.
నీ పేరు మర్యాదలు ఎంత గొప్పవైనా కావచ్చు, మీ డబ్బుతో మొత్తం ఈ సమాజాన్నే కొనేయచ్చు, కానీ ఆ డబ్బు కోసం సొంత మనుషుల్ని తెగ నరుక్కోవడం మీ నాగరికతకే సిగ్గుచేటు. ప్లాట్ఫారం మీద దిగిన ఓ పిచ్చిదానిగా నందిని నేను ప్రేమించాను. మీ బంగారు గోడల మధ్యకు ఆత్మీయతను ఎత్తుక్కుంటూ వచ్చిన ఓ అమాయకురాలను తెలుసుకుని మీ పంచను చేర్చాను. కానీ కన్నవాళ్లే కసాయి వాళ్లే ఆమె చావుకు మీరేంత ఏర్పాటు చేస్తారనుకోలేదు. ఏంటడి నన్ను మీరు చంపాలనుకున్నారా? నిజమాటడి చెప్పండి అడి. నందిని, నిన్ను చంపాలనుకున్నది నీ తండ్రి, ఆ మాట నిజం. కానీ ఆ కిరాతకుడైన తండ్రి ఆయన కాదు, నేను. ఆయన మీ తాత. నీ తల్లిని వ్యభిచారం చేసింది, నిన్ను అనాథం చేసింది, ఈనాడు నిన్ను శవాన్ని చేయాలనుకున్నది ఈ నీ కన్నతండ్రేనమ్మా. ఆనాడు నీ తల్లిని తెలిసి మోసం చేశాను, కానీ ఈనాడు నువ్వు నా బిడ్డవని తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. బిడ్డలు లేక అనాథనైన నేను ఇంత ఎదిగిన బిడ్డను చూసి ఆనందపడాలో, కిరాతకుడిగా మారినందుకు సిగ్గుపడాలో అర్థం కావటం లేదు. ఇది నిజమా డాడీ? నువ్వు నా తండ్రివి కాదన్న నిజాన్ని నేను భరించలేను. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏం జరిగింది, ఎందుకు జరిగింది నాకు అనవసరం. నా వరకు, నా ఆత్మ వరకు నువ్వే నా తండ్రివి. చిన్నప్పుడు నాకు స్వీట్స్ తెచ్చిచ్చేవాడే స్వీట్ మ్యాన్, అతనే నా తండ్రి కావాలి. ఇన్ని రోజులుగా నేను అనుభవించిన అందమైన ఆనందాన్ని దయచేసి నాకు దూరం చేయకు డాడీ, దూరం చేయకు ప్లీజ్ డాడీ. వరుసకి ఎవరిని ఎలా పిలిచినా నీ మనసుకు నచ్చిన దాన్ని ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరూ కాదంటాం. ఎప్పటికీ నువ్వు నా బిడ్డవేనమ్మా, నా బిడ్డవే. రాజు, మతిలేని దానిలో ఈ ప్లాట్ఫామ్ మీద దిగిన నాకు మమకారాలు చేర్చి తిరిగి పంపుతున్నావు. నీ మేలే జన్మలో మర్చిపోను. ఆ రోజు మనసులో కుదురలేకపోయినా కావలసినంత స్వేచ్ఛ ఉండి నీతో ఉన్నాను. ఈరోజు మనసులో ప్రశాంతంగా ఉన్నా చుట్టూ పేరు ప్రతిష్టలు అడ్డుగోడలుగా ఉండి ఏ నిర్ణయం తీసుకునే స్వతంత్రం నాకు లేదు. అన్నీ తెలిసిన వాడివి, అపార్థం చేసుకోవాలని నాకు తెలుసు. పెద్దంటోళ్ళు ఆ మాత్రం పద్ధతిగా ఉండాలండి. మీరు సంతోషంగా వెళ్తున్నారు, నాకు సంతోషంగా ఉంది. ఈసారి తిరుపతి వచ్చినప్పుడు పెద్దోళ్ళు కదా అని పెద్ద కార్లు ఎక్కకుండా నాకున్న చిన్న ట్యాక్సీలు ఎక్కండి, నాకదే చాలు. ఆ అమ్మాయి కోసం నీతో చాలాసార్లు గొడవపడ్డాను, చాలా కష్టాలు అనిపించాను, ఎన్నోసార్లు హాస్పిటల్కి కూడా వెళ్ళాను. ఇంకెప్పుడు నీలాంటి మంచి మిత్రుడితో గొడవ పెట్టుకుని రా, తప్పులేదని ఉంటే క్షమించరా. నందిని నిన్ను ప్రేమించింది అనుకున్నాను రా, పెళ్లి కూడా చేసుకుంటుంది అనుకున్నాను, చూసావా ఎలా మోసం చేసి వెళ్ళిపోతుందో. రే ఫూల్, ఎంతోమంది ట్రైన్లో దిగుతుంటారు, ఊరు చూస్తారు, మళ్ళీ అదే ట్రైన్లో వెళ్ళిపోతుంటారు. కూలీ అన్నప్పుడు పలకడం, వాళ్ళు ఇచ్చిన కూలీ తీసుకోవడం, అంతవరకేనా మన పని?
పరువు ప్రతిష్టల్ని వెళ్లిపోయిన రైల్లో వదిలేసి ప్లాట్ఫారం మీద ఈ కూలీ కోసం దిగవచ్చిన అంతస్తుడు ఈ బంధాన్ని దీవించడానికి మిగిలిన పెద్ద దిక్కుడు నేను.